పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయ కలిగిన మా దేవ, మహోన్నతుడా మహాశక్తి సంపన్నుడా కృప కలిగిన మా ప్రభువ, మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ సమయంలో మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి విలువైన మీ విజ్ఞాన సంగతులు వినటానికి మరొక్కసారి మాకు అవకాశం ఇచ్చినందుకు స్తోతులు స్తోత్రములు తండ్రి. ప్రభువా మమ్మల్ని ఇంకను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానముతో వివేకముతో మా హృదయములను నింపండి. ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవాది దేవుడు మనల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి ఈ సమయంలో మరొక్కసారి అమూల్యమైన ఆయన మాటలు వినే అవకాశాన్ని మనందరికీ దయచేశారు. అందును బట్టి ఆ పరలోకపు తండ్రికి మనమందరము కూడా నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ప్రియులరా, మనం ఆత్మీయంగా మరింత బలపరచబడడానికి సంఘముగా సమకూర్చబడుతున్నాం. తండ్రిని ఆరాధిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఆయన మార్గాలలో నడుస్తూ మరింత ఉన్నతమైన స్థితిలోనికి మనం ఎదగాలి రోజురోజుకి. ప్రతి దినము కూడా ఆత్మీయంగా మనం బలపడుతూ ముందుకు సాగాలి. సంవత్సరాలు గడుస్తున్నాయి అంటే, దినములు గడిచిపోతున్నాయంటే, రోజురోజుకి మన ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందాలి. అలా అభివృద్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మనం దేవునితో సమయాన్ని గడపాలి. కొంత సమయం మనం ఆ అభివృద్ధి కొరకు కేటాయించాలి. అలా అభివృద్ధి పొందటం కొరకు కొంత సమయాన్ని కేటాయించాలి. చాలామంది అలా సమయం కేటాయించడానికి ఇష్టపడకపోవటం వల్లే వాళ్ళ జీవితంలో ఆత్మీయంగా బలపడకుండా వెళ్ళిపోతున్నారు, విఫలమైపోతున్నారు ఆ విషయంలో. అందుకే నేను మీకు గతంలో కూడా చెప్పాను, ఉదయం లేవగానే మనస్సు, వాతావరణం, ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది, మనస్సు కూడా ఎలా ఉంటుంది, ప్రశాంతంగానే ఉంటుంది. ఉదయం లేవగానే ఈ ప్రాపంచిక విషయాలు ఏవి మన దగ్గరికి ఇంకా రావు. పొద్దుపొద్దునే తెల్లవారుతూ ఉన్నప్పుడు లేదా ఉదయకాల సమయంలో ఆ ప్రశాంతమైన వాతావరణం, ఏ గలిబిలీ లేని వాతావరణం, రాత్రంతా నిద్రపోయామేమో, రెస్ట్ తీసుకుంటాం కదా, ఒక్కసారి లేవగానే మనసు కూడా నిర్మలంగా నిమ్మళంగా ఉంటుంది. ఆ సమయం ఎంత విలువైనది అంటే, ఉదయకాల సమయం ఎంత విలువైనది అంటే, ఆ సమయంలో మనం దేవుని కొరకు ఆలోచించటం, దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవడం, దేవుని వాక్యానికి మనం సమయాన్ని ఇచ్చి ఆ సమయంలో వాక్యం వినడం లేదా వాక్యాన్ని ధ్యానించడం, ఆ సమయంలో మనం మోకరించి నిర్మలమైన మనస్సుతో ప్రార్థించడం, ఇలాంటి పని ఉదయకాలంలో ఒక్క అర్ధ గంట లేదా 40 నిమిషాలు కేటాయించి మనం చేస్తే కనుక ప్రతిరోజు మనం ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, ఇంటి పనుల్లో బిజీ అయిపోయినా, మీరు ఏం చేసినా సాయంత్రం వరకు కూడా మీకు అది ఒక ఆహారం ఇచ్చే బలం కంటే ఎక్కువగా, ఒక ఆత్మీయ ఆహారం లాంటిది కనుక ఆ బలం మీకు చాలా వరకు కాపాడుతూ వస్తుంది సాయంత్రం వరకు కూడా. ఎందుకు ఈ బలం మనకు కావాలి? ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో ఎందుకు బలాన్ని పొందుకోవాలి? ఎందుకు దేవుని సన్నిధిలో మనం సమయం గడపాలి? ప్రతిరోజు ఎందుకు మనం వాక్యం వినాలి? ప్రతిరోజు ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ప్రతిరోజు ఎందుకు మనం దైవ సన్నిధిలో దైవ ధ్యానంలో గడపాలి అని ఆలోచిస్తే, ప్రియులరా, మనం ఉన్నది లోకంలో. లోకంలో ఏముంటాయి అంటే, శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్ము, ఈ యుగ సంబంధమైన దేవత, వాయుమండల సంబంధమైన అధిపతి, ఈ ప్రపంచానికి ఒక ధర్మం, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు మీరు నడుచుకుంటిరి. అంటే మనం ఈ ప్రపంచంలోనికి అడుగు పెడుతున్నాము అని అంటే, ఈ ప్రపంచంలో చీకటి శక్తి అనేది ఒకటి ఉంది, ఆ చీకటి శక్తి ప్రభావం మన మీద పడుతుంది.
ఆ చీకటి శక్తి ప్రభావం నుండి మనం తప్పించబడాలి అంటే, ఆ చీకటి శక్తి ప్రభావం మన మీద పడకుండా ఉండాలి అంటే, మనం ఖచ్చితంగా ఉదయం లేవగానే దేవుని సన్నిధిలో సమయం గడపాలి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో సమయం గడుపుతామో, అంటే ఎప్పుడైతే ఉదయమే వినండి వాక్యం, ఆ రోజంతా మీ మనసులో అదే నడుస్తూ ఉంటుంది. ఒక ఆడియో ఫార్మేట్లో ఉన్నది కానీ, ఒక వీడియో ఫార్మేట్లో ఉన్నది కానీ, ఉదయకాలంలోనే ఒక మంచి మంచి మాటలు వినండి, దేవుని మాటలు వినండి, ఒక మంచి ప్రసంగం వినండి. వాట్సాప్లో మనం ఎలాగో పెడుతూ ఉన్నాం కదా, ఒక మంచి ప్రసంగం వినండి. సాయంత్రం వరకు మిమ్మల్ని అది చాలా, మరలా నిద్రకెళ్ళేంత వరకు కూడా అది మీలో తిరుగుతూనే ఉంటుంది మీ మైండ్లో. ఆ వాక్యం విన్న తర్వాత కాసేపు అలా ప్రార్థనలో గడపండి, అలా దైవ ధ్యానంలో గడపండి. ఆ తర్వాత మీ పనుల్లోకి వెళ్ళిపోండి. మీరు ఏ పని చేస్తే ఆ పనిలోకి ఆ తర్వాత వెళ్ళిపోండి. ఇలా ప్రతిరోజు ఒక అలవాటుగా మనం మార్చుకుంటే మన జీవితంలో చాలా గొప్ప మేలులు చూస్తాం ప్రియులారా, చాలా గొప్ప మేలులు. అంటే ఆత్మ సంబంధమైన మేలులు. మన మనస్సును మనం పాడు చేసుకోం. బయటున్నదంతా వచ్చి మన హృదయంలో పడిపోతుంటే మనం స్పందిస్తూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో. అది జరగకుండా ఆగుతుంది. కొన్ని విషయాలు ఈ వారం మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు తన గ్రంథంలో మనల్ని ఎలా ఉండమని వ్రాయించాడో ఒకసారి చూద్దాం. తెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 5:14 నుంచి చూద్దాం. మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి. సహోదరుల్లో ఎవరైనా అక్రమంగా నడుస్తూ ఉంటే వాళ్ళకి మనమే బుద్ధి చెప్పాలి, నేర్పించాలి బుద్ధి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరుచుడి, అక్కడ మాట ఉంది చూడండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరుచుడి. ధైర్యము చెడిపోయిన వారు ఉన్నారా లేదా సమాజంలో? ఉన్నారు. ధైర్యము చెడిపోయిందట. ధైర్యం ఎందుకు చెడిపోతుంది? మనకి చాలా సందర్భాల్లో ఎందుకు మనం బలహీన పడిపోతున్నాం? చాలా సందర్భాల్లో మనం ఎందుకు పిరికివాళ్ళుగా మారిపోతున్నాం అని అంటే, దేవునితో గడపవలసిన సమయాన్ని గడపటం మానేశాం, ఆయనతో చేయవలసినటువంటి సహవాసాన్ని చేయటం మానేశాం. అందుకే ధైర్యం చచ్చిపోయింది. నాన్నగారు మనతో ఉన్నారు అంటే మనకి ఎంత ధైర్యంగా ఉంటుంది? బిడ్డలకి చాలా ధైర్యంగా ఉంటుంది కదా బిడ్డలకి. నాన్నగారు మనతో లేరు అన్నప్పుడు ఆ బిడ్డలు ధైర్యాన్ని కోల్పోతారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నంతసేపు బిడ్డ చాలా ధైర్యంగా ఉంటాడు. ఎక్కడికో పొరుగురికి బిడ్డను తీసుకెళ్ళినప్పుడు, వేరే ప్రాంతానికి బిడ్డతో మీరు వెళ్ళినప్పుడు, ఆ వేరే ప్రాంతంలో లేదా వేరే సిటీలో మార్కెట్లో బిడ్డ మీ చెయ్యి పట్టుకుని నడుస్తూ ఉన్నాడు అనుకోండి, మీ చేయి పట్టుకుని నడుస్తున్నంతసేపు బిడ్డ ఎలా ఉంటాడో చెప్పండి? పిరికితనంతో ఉంటాడా, ధైర్యంగా ఉంటాడా? చాలా ధైర్యంగా ఉంటాడు. అదొక పెద్ద మార్కెట్, చాలా జనాలు గుమ్ముకూడి ఉన్నటువంటి ప్రాంతం. అంత మాత్రమే కాదు, అది మీ ఊరు కాదు, వేరే సిటీ. ఆ సిటీకి మీరు బిడ్డను తీసుకుని వెళ్ళారు. అక్కడ మీరు మీ బాబు కలిసి నడుస్తున్నారు, మీ అబ్బాయితో మీరు నడుస్తున్నారు. నడుస్తున్నప్పుడు మీ చెయ్యి పట్టుకుని ఉన్నంతసేపు కూడా బాబు చాలా ధైర్యంగా ఉంటాడు. ఏ భయానికి మనసులో చోటు ఉండదు, నిమ్మలంగా ఉంటాడు, నిర్మలమైన హృదయం కలిగి ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, హాయిగా ఉంటాడు. తన భారమంతా ఎవరు తీసుకున్నారు? తండ్రి తీసుకున్నారు. ఎందుకంటే తన చెయ్యి తండ్రి చేతిలో ఉంది, ఏ దిగులు లేదు. ఏం కావాలన్నా తండ్రి అడుగుతారు, తండ్రిని అడుగుతాడు, తండ్రి కొని పెడతారు. ఏది తినాలన్నా తండ్రికి చెబుతాడు, తండ్రి తీసుకెళ్తారు. మా నాన్నగారు ఉన్నారు, ఆయన నన్ను బాగా చూసుకుంటారు, నా భరోసా ఆయనే, నా ధైర్యం ఆయనే అని ఆయనతో సహవాసం చేస్తున్నంతసేపు బిడ్డ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆ గందరగోళ పరిస్థితిలో, ఈ మార్కెట్ అంటేనే గందరగోళం కదా, మరి ఈ గందరగోళంలో ఒక పక్క ఏవో వినబడుతున్నాయి, ఒక పక్క నుంచి ఇంకేవో కనబడుతున్నాయి, ఒక పక్క నుంచి ఇంకేవో ఆకర్షిస్తున్నాయి, ఒక పక్క నుంచి ఎవరో రమ్మని పిలుస్తున్నారు వ్యాపారస్తులు. వాళ్ళ
సరుకులు అమ్ముకోవడానికి. ఇలా ఈ గందరగోళ పరిస్థితిలో ఈ మార్కెట్లో తండ్రి చేయి పట్టుకుని నడుస్తూ ఆ బాలుడు ఆ గందరగోళనంతటిని చూసి మనసు దాని మీద లగ్నం చేసి నాన్న చెయ్యి విడిచిపెట్టేశాడు అనుకోండి, ఆ గందరగోళంలో ఆ రద్దీ ప్రాంతంలో జనాలు ఒకరినొకరు తోసుకుని వెళ్ళిపోతున్నటువంటి రద్దీ ప్రాంతంలో తండ్రి చెయ్యి విడిచిపెట్టేశాడు అనుకోండి, తండ్రి చెయ్యి విడిచి కొంచెం దూరం జరిగాడు అనుకోండి, ఒకరి తర్వాత ఒకరు నెట్టి వేసుకుంటూ ఉన్నప్పుడు తండ్రికి బిడ్డ దూరం అయిపోతే వెంటనే నిర్మలంగా ఉన్న మనస్సులోనికి ఏం వచ్చి చేరుతుంది? భయం వచ్చి చేరుతుంది. ఎందుకు నిర్మలంగా ఉన్న మనస్సులోనికి భయం వచ్చి చేరింది అంటే, ఇప్పటి వరకు నా చెయ్యి నా తండ్రి చేతిలో ఉంది కనుక, తండ్రితో నేను చక్కటి సహవాసాన్ని కలిగి ఉన్నాను కనుక, ఈ లోకం యొక్క ప్రభావం, ఈ లోకంలో ఉన్న చీకటి శక్తి యొక్క ప్రభావం నా మీద పడలేదు కనుక నేను ధైర్యంగా ఉన్నాను. ఎప్పుడైతే నేను నా తండ్రితో సహవాసాన్ని కోల్పోయానో, నా తండ్రితో ఆ సంబంధాన్ని తెంపుకున్నానో, నా తండ్రితో నా చక్కటి అనుబంధం ఎప్పుడైతే కట్ అయిపోయిందో, నాకు వెంటనే ఈ లోకమే తప్ప, ఈ లోకం తప్ప ఇంకేమీ కనబడట్లేదు. ఇప్పుడు నేను మనుషుల మధ్యలో ఉన్నాను, వాళ్ళు నన్ను తాకుతూ వెళుతున్నారు, వాళ్ళు నన్ను తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు, నేను ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నాను, కానీ మా నాన్నగారి చేతిలో నా చెయ్యి లేదు. మా నాన్నగారి చేతిలో నా చెయ్యి లేకపోవడం వల్ల ఆ రద్దీ ప్రాంతంలో ఒకంత భయానికి నేను లోనయ్యాను. ఇప్పుడు నన్ను ఏం వెంటాడుతోంది, భయమా ప్రేమ? భయం. ధైర్యం లేదు హృదయంలో, కృంగిపోయే పరిస్థితి వచ్చింది, కృంగుబాటు. దాన్నే శోధన, ఇదొక శోధన కాలము. ఇప్పుడు నాకెవరూ లేరు, దిక్కుతోచని స్థితి, అయ్యో నేను ఇలా అయిపోయానని బాధపడుతున్నావు. కానీ ఒక్కసారి చుట్టూ వెతికితే మీ నాన్నగారిని కనబడతారు, మళ్ళీ ఆయన చేతిలో చెయ్యి వేస్తే నీ ధైర్యం నీకు తిరిగి వచ్చేస్తుంది, నీ భయం స్థానంలో మళ్ళీ ఏమొచ్చేస్తుంది, ధైర్యం నీకు తిరిగి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, ఉదయం లేవగానే దేవునితో మన దినాన్ని ప్రారంభిస్తే, దేవునితో మన రోజు ప్రారంభమైతే, దేవుని వాక్యంతో మన రోజు ప్రారంభమైతే, ప్రార్థనతో మన రోజు ప్రారంభమైతే, ఆ రోజు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆ రోజు ఎంత ఆత్మకు ఎంత దీవెనకరంగా ఉంటుంది, ఆత్మీయంగా మనం ఎంత బలంగా మారిపోతాం, ఆత్మీయంగా మనం ఎంత శక్తివంతంగా మారిపోతాం. బయట శక్తులేవి ఇక మన మీద పనిచేయు, బయట శక్తులేవి మన మనసు మీద పనిచేయు, బయట శక్తులేవి ఇక మనల్ని ఆకర్షించలేవు, బయట ఉన్న చీకటి శక్తి ఏది మనల్ని ఇబ్బంది పెట్టలేదు. ఈ లోకపు దుష్టశక్తి ఏదైతే ఉందో, ఈ లోకంలో ఉన్న దుష్టశక్తి అది మనల్ని తన వైపుకు ఆకర్షించుకోలేదు. అలా ఆకర్షింపబడకుండా కాపాడేటువంటి ప్రొటెక్షన్ ఎక్కడ లభిస్తుంది? దేవుని సన్నిధానంలో లభిస్తుంది. మరి అలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నామా చెప్పండి? ప్రొటెక్ట్ చేసుకుంటున్నామా? చేసుకోవట్లేదు. లోపం ఎవరిలో ఉంది? మనలోనే ఉంది. లోపం మనలోనే ఉంది. పైనుండి శక్తి అనుగ్రహింపబడుతోంది. పరలోకం నుండి దేవుడు తన శక్తిని మనలోనికి పంపిస్తున్నారు. ఆయన మనతో సహవాసం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. ఆయన మన ప్రార్థన వినటానికి చెవియొగ్గారు. ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నాయి. ఆయన కన్నులు ఎప్పుడూ నీతిమంతుల మీదే ఉన్నాయి, యథార్థవంతుల మీద ఉన్నాయి, ఆయన పిల్లల మీద ఉన్నాయి. అంటే శక్తిని పంపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు, బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు, కానీ మనమే ఆ శక్తిని స్వీకరించడానికి సిద్ధంగా లేము. అందుకే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే మనం ఆ శక్తిని కోల్పోతున్నట్టు లెక్క. ఎప్పుడైతే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నామో, ఈ ప్రాపంచిక విషయాల మీద మన దృష్టి మళ్ళీ మళ్ళదు, ఈ ప్రాపంచిక విషయాలు మన మనస్సులోనికి రావు, లేదంటే అవే వస్తాయి మన మనసులోనికి. ఎప్పుడైతే నీ మనసును ఖాళీగా ఉంచుకున్నావో, నీ మనసులోనికి ఏమొస్తాయి? ప్రాపంచిక విషయాలే వస్తాయి, లోక సంబంధమైన విషయాలే వస్తాయి. ఎప్పుడైతే నీ మనస్సును వాక్యంతో నింపుకున్నావో, ఇక అవి రావటానికి లోపల ఏం లేదు, ఖాళీ లేదు. ఒక పాత్రలో నీరు పోసేసిన తర్వాత, నిండా పాత్ర నిండా నీళ్ళున్న తర్వాత, ఇక మళ్ళీ కొత్తగా ఏవో తెచ్చి పోయటానికి అందులో ఏం లేదు,
ఖాళీ లేదు. అంటే ఖాళీ లేకపోతే మరొకటి వచ్చి చేరే అవకాశం ఉండదు, ఖాళీగా ఉంటే మరొకటి వచ్చి చేరే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే, మన హృదయాన్ని మొదట ఉదయం లేవగానే ప్రాపంచిక విషయాల మీద దృష్టి నిలపకుండా, లోక సంబంధమైన విషయాల మీద దృష్టి మరల్చకుండా ఉదయం లేవగానే మన హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలి. ఉదయం లేవగానే మన మనస్సు ప్రార్థనలో దైవధ్యానంలో గడిపే ప్రయత్నం చేయాలి. ఇది రోజు మనకు ఒక అలవాటుగా మారిపోవాలి, ఒక అలవాటుగా మారిపోవాలి మన జీవితంలో. ఎప్పుడైతే ఇలాంటి మంచి అలవాటు మన జీవితంలో ప్రారంభమవుతుందో చాలా త్వరితగతిన మీ ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతుంది, చాలా తొందరగా మీరు అభివృద్ధి చెందుతారు. అప్పుడు మీకు భయం అనేదే ఉండదు. మీరు ఖాళీగా ఉంటేనే దుష్టుడు వచ్చి కూర్చుంటాడు. కొంతమంది ఉదయం లేవగానే చాలామంది చేసే తప్పు ఫోన్ తీస్తారు. చాలా తప్పు అది. ఎందుకు తప్పు అంటున్నానంటే, మనం ఒక ఫోన్ ఓపెన్ చేసాం, ఉదయం లేవగానే ఫోన్ ఓపెన్ చేసాం, ఎందులోనికి వెళ్ళాం, నేరుగా ఎందులోకి వెళ్తాం, ఫోన్ ఓపెన్ చేసి సోషల్ మీడియాలోకి వెళ్తాం. అంటే అయితే ఫేస్బుక్లోకి వెళ్తాం, లేకపోతే వాట్సాప్లోకి వెళ్తాం, లేకపోతే యూట్యూబ్లోకి వెళ్తాం. ఇంకా ఏమైనా మీకు అధికంగా యాప్స్ ఉంటే కనుక మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళొచ్చు, ట్విట్టర్లోకి వెళ్ళొచ్చు, ఇంకా ఏమైనా మీ దగ్గర యాప్స్ ఉంటే వాటిలో కూడా మీరు వెళ్తారు. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఉదయం లేవగానే మీరు వాట్సాప్ ఓపెన్ చేయడం వల్ల ఆత్మీయంగా మీరు ఏమైనా బలపరచబడతారా? గుడ్ మార్నింగ్లు, ఫ్రెండ్స్ పలకరింపులు, లేదా వాళ్ళు మీకు పెట్టేటువంటి పోస్టులు, రాత్రి ఇలా జరిగిందట, ఉదయం అలా జరిగిందట, నిన్న ఇలా జరిగిందట, ఇలాంటి మాటలు పోని ఫేస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత అందులో కూడా ఇలాంటి లోక సంబంధమైన, లోకానికి సంబంధించినటువంటి మాటలు, ఇవన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా ఆత్మీయంగా బలహీనపరిచేవే తప్ప బలపరిచేవి అయితే కావు. లోకం మనల్ని ఎప్పుడు బలపరచలేదు, లోకం మనల్ని కృంగదీస్తుంది తప్ప లోకం ఎప్పుడూ మనల్ని బలపరచదు. గుర్తుపెట్టుకోండి, లోకం మనల్ని బలపరుస్తుంది అనుకుంటే అది మన అవివేకమే. లోకం మనల్ని ఎప్పుడు బలహీనపరుస్తుంది. మరి మనం బలపరచబడాలి అంటే ఉదయాన్నే ఏం చేయాలి? లోకాన్ని ఆశ్రయించకూడదు, లోకంలో వేటిని ఆశ్రయించకూడదు, మొబైల్ని ఆశ్రయించకూడదు, న్యూస్ పేపర్ని ఆశ్రయించకూడదు. కొందరైతే టీవీ ఆన్ చేస్తారు, టీవీ ఆన్ చేస్తే ఉదయం ఏమొస్తాయి చూస్తే సినిమా పాటలు చూడాలి, లేకపోతే న్యూస్ ఛానల్ పెట్టుకోవాలి. ఉదయాన్నే వాటితో మనకి ఏంటి ప్రయోజనం? మనకే ప్రయోజనం లేదు. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన మనస్సును తండ్రి మీద, అనగా పరలోకపు తండ్రి మీద లగ్నం చేసి, మన మనస్సు అంతా అక్కడే కేంద్రీకరించి, చక్కగా మోకరించి, బైబిల్ చేతితో పట్టుకుని, ప్రశాంతంగా కొన్ని అధ్యాయాలు చదువుకొని, తర్వాత ఏదైనా ఒక మంచి సందేశం ముందుగానే మనం రాత్రి పడుకునే ముందే సిద్ధం చేసి పెట్టుకుని, ఉదయం నేను ఈ వాక్యం వినాలి అని దాన్ని రెడీగా పెట్టుకుని, ఒకళ్ళు ఫోన్లో అయితే కనుక వెంటనే దాని మీదకే వెళ్ళిపోవాలి, మళ్ళీ మనసు అటు ఇటు వెళ్ళకూడదు. నేను అందుకే రాత్రి రెడీగా పెట్టుకోవాలి. రాత్రి రెడీగా పెట్టుకున్నప్పుడు ఉదయం ఫోన్ ఆన్ చేయగానే నువ్వు ఎక్కడికి వెళ్తావంటే, రాత్రి నేను చూడాలనుకున్నాను కాబట్టి, ఈ వాక్యం వినాలనుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ వాక్యం మాత్రమే నేను ఆన్ చేస్తాను, ఆ వాక్యం వరకు వింటాను, మళ్ళీ మనసు అటు ఇటు లగ్నం కాకుండా. తర్వాత ప్రార్థన చేసుకుని దానికి ఎంత సమయం మనం ఇవ్వగలమో అంత సమయం. మనం సమయం దానికి కేటాయించడం వల్ల మనకు వచ్చిన నష్టాలు ఏవీ జరగవు, మనం ఏమి నష్టపోం. ఒక గంట సమయం మనం కేటాయించినా మనం ఏమి నష్టపోం. ఇంకా క్రమశిక్షణ పెరుగుతుంది, ఉదయం ఎన్ని గంటలకు లేవాలి అనే క్రమశిక్షణ పెరుగుతుంది. ఆ క్రమశిక్షణతో మనం చేయాల్సిన పనులు కూడా ఉదయాన్నే లేస్తాం కాబట్టి మనకు సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పనులు చేసుకోగలుగుతాం, ఆత్మీయంగా బలపరచబడతాం. ఆ రోజంతా మన హృదయంలో అవే నిండి ఉంటాయి కనుక ఆ రోజంతా మనం ఇక చెడిపోకుండా ప్రశాంతంగా వాతావరణంలో ప్రశాంతంగా గడపడానికి
ఒక అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉదయం లేవగానే మనం ప్రాపంచిక విషయాల మీద దృష్టి పెడితే, ఉదయం లేవగానే లోక సంబంధమైన విషయాల మీద దృష్టి పెడితే, ఆ రోజంతా ఇంకా అలా లోక సంబంధమైన విషయాల మీద దృష్టి పెడుతూ ఉంటారు, వాటినే స్వీకరిస్తారు. ఉదయం లేవగానే వాక్యం మీతో మాట్లాడింది అనుకోండి, ఎవరిని దూషించొద్దు అని వాక్యం మీతో మాట్లాడింది, మీరు బయటికి వెళ్ళిపోయారు, అది నేర్చుకుని బయటికి వెళ్ళిపోయారు, అది విని బయటికి వెళ్ళిపోయారు, అప్పుడు ఎవరో మిమ్మల్ని దూషిస్తుంటే మీరు ప్రతిదోషం చేస్తారా? చేస్తారా? చేయరు. ఎందుకంటే ఉదయమే మీరు దేవుని మాటలు అనే అక్షయ ఆహారాన్ని కడుపు నిండా ఏం చేశారు? భుజించారు. అది మీతో మాట్లాడింది ఏమనంటే, దోషణకు ప్రతిదోషణ చేయొద్దు. వారి స్వభావం అలాంటిది కనుక వారు దూషిస్తారు, నీ స్వభావం అలాంటిది కాదు కనుక నువ్వు దూషించావు. వారి స్వభావం అలాంటిది, దూషించే స్వభావం కలిగి ఉన్నారు వాళ్ళు, దూషించే స్వభావం కలిగి ఉన్నారు కనుక దూషిస్తారు. నీ దగ్గర అది లేదు, నీ దగ్గర అది లేదు కాబట్టి నువ్వు దూషించావు. ఇది ఎప్పుడు నేర్చుకున్నావు? ఉదయం ఉదయమే నేర్చుకున్నావు. అదే నీ మనసులో తిరుగుతోంది, అదే నీ మనసులో రన్ అవుతోంది. సో అదే నీ మనసులో రన్ అవుతోంది కనుక నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత, లోకంలోకి వెళ్ళిన తర్వాత, నీ కొలీగ్స్ కావచ్చు, నీ బిజినెస్లో ఎవరైనా కావచ్చు, లేదా నీ చుట్టుపక్కల ఎవరైనా కావచ్చు, నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, వారు నీతో దురుసుగా మాట్లాడుతున్నా, దుర్భాషలు మాట్లాడుతున్నా, లేదా చెడ్డ మాటలు ఏమైనా మాట్లాడుతున్నా, పనికిరాని మాటలు ఏమైనా మాట్లాడుతున్నా, వెంటనే నీ మనస్సు వాటి మీదకు లగ్నం కాకుండా నిన్ను వాక్యం అక్కడే అడ్డుపడి ఆపుతుంది. చూసారా? ఉదయమే మనం దేవునితో సమయం గడపటం వల్ల ఎంత ప్రయోజనాలు, ఎంత ప్రయోజనం చేకూరుతుందో. మనకు అక్కడ అడ్డుపడింది ఎవరు? ఇప్పుడు వాక్యం. ఎందుకు అడ్డుపడింది? మనం ఆల్రెడీ ఉదయాన్నే భోజనం చేసాం కాబట్టి. గమనించండి, ఇంటి భోజనానికి బయట భోజనానికి వ్యత్యాసం ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదా. ఇంటి భోజనం శుభ్రంగా ఉంటుంది, బయట భోజనం మనం ఆశించలేము అంత శుభ్రత. మన ఇంట్లో ఉన్నంత శుభ్రత బయట మనం ఆశించలేము. ఇప్పుడు మనం ఉదయాన్నే ఇంటి దగ్గర తిని బయలుదేరాం అనుకోండి, కడుపు నిండా తిని బయలుదేరితే ఇప్పుడు బయట తినాల్సిన టిఫిన్ తినాల్సిన అవసరం ఉందా? ఉందా? లేదు. బయట టిఫిన్ తినాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అని అంటే, ఉదయాన మనం కడుపు నిండా తిని బయలుదేరాం. మీరు ఉదయాన్నే మీ కడుపు మంచి ఆహారంతో నింపుకున్నారు. ఎప్పుడైతే మంచి ఆహారంతో నింపుకున్నారో లోపల ఖాళీ లేదు. ఖాళీ లేదు కాబట్టి ఆటోమేటిక్గా మీ మనసు బయట ఆహారం మీదకి వెళ్ళదు. ఇక నేను ఇప్పుడు బయట మార్కెట్లో దొరికేదో ఆహారం తినాలి, మార్కెట్లో దొరికేదో ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తినాలి, ఇలాంటి ఆలోచనలు మన మనసులోనికి అసలు రావు. ఎందుకు రావు అంటే, ఉదయాన్నే మనం మంచి ఆహారంతో మన కడుపు నింపుకున్నాం కనుక. అలాగే మనం ఉదయాన్నే దేవుని వాక్యంతో, దేవుని మాటలతో మన మనస్సు నింపుకుంటే, మన మనస్సు అలా నింపబడితే, మనం బయటికి వెళ్ళిన తర్వాత ప్రాపంచిక విషయాలు ఏవైతే ఉన్నాయో, లోక సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో మనసులోనికి రావు. ఎవరో వచ్చి నిన్ను చెరచాలని, నిన్ను పాడు చేయాలని, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయాలని ఒకవేళ నీ స్నేహితుడు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ప్రయత్నం మొదలుపెట్టినప్పటికీ వారితో నువ్వు ఏకీభవించవు. ఎందుకు నువ్వు ఏకీభవించట్లేదు అంటే, ఉదయమే నిన్ను నువ్వు ఏం చేసుకున్నావు అంటే ఛార్జింగ్ చేసుకున్నావు. నీ బ్యాటరీ మొత్తం దేంతో ఛార్జ్ అయింది? దేవుని సన్నిధానంలో ఛార్జ్ అయింది. ఎప్పుడైతే నీ బ్యాటరీ దేవుని సన్నిధానంలో ఛార్జ్ అయిందో, ఇక ప్రాపంచిక విషయాల జోలికి వెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ శక్తి నీలో పనిచేస్తూ ఉంటుంది, ఆ బలం నీలో పనిచేస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గమనించాలి చాలా జాగ్రత్తగా. మనం తినే ఆహారం కొన్ని గంటల పాటు మనకు శక్తినిస్తుంది, అవునా? కొన్ని గంటల పాటు మనం శక్తి కలిగి ఉన్నామంటే కారణం మనం తీసుకునేటువంటి ఆహారం. మంచి ఆహారం తీసుకుంటున్నాం, శక్తినిస్తుంది, మనకి బలాన్ని ఇస్తుంది. సో ఆ ఆహారం వలన కలిగిన శక్తితో మనం మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అలాగే ఉదయకాలమే మంచి ఆహారం తీసుకోవడం మొదలు పెట్టండి, మంచి ఆహారం. వైద్యులు కూడా, శరీరానికి సంబంధించి వైద్యులు కూడా ఏం చెప్తారంటే, బ్రేక్ఫాస్ట్ బలంగా తీసుకోండి అంటారు. బ్రేక్ఫాస్ట్ ఎందుకు బలంగా తీసుకోవాలి అని అంటే, రాత్రిపూట మనం మితాహారం తీసుకుని, తక్కువ ఆహారం తీసుకుని తొందరగా నిద్రపోతే, దాదాపు
ఏడు నుండి ఎనిమిది గంటల సమయం మనం నిద్రలో గడిపితే ఆ సమయం అయిన తర్వాత రాత్రి నుంచి మనం ఖాళీగా మన కడుపు ఉంచుకున్నాం కనుక ఉదయకాలమే మనకి మన మెదడుకి మన శరీరంలోని భాగాలకు అవయవాలకు అన్నిటికీ కూడా శక్తి ఒకేసారి అవసరం అవుతుంది. ఎందుకంటే రాత్రి చాలా సమయం మీ బాడీ మొత్తం ఏం తీసుకుందంటే రెస్ట్ తీసుకుంది. అందుకే ఉదయాన్నే మంచి అలవాటు, ఉదయాన్నే చక్కగా ఒక లీటర్ లేదా ఒక అర లీటర్ పైన వాటర్, గోరువెచ్చటి నీళ్లు తాగి మన కడుపు శుభ్రం చేసుకున్న తర్వాత మంచి ఆహారం తీసుకోండి అని వైద్యులు చెప్తారు. ఒక అర్ధగంట ఆగి, నీళ్లు తాగిన తర్వాత ఒక అర్ధగంట 40 నిమిషాలు ఆగి మంచి ఆహారం తీసుకోండి, పౌష్టికాహారం తీసుకోండి, అన్ని రకాలు మిక్స్ అయ్యి ఉండేలా చూసుకోండి. కేవలం మనం ఉదయం చాలా తక్కువ తింటాం కానీ అలా కాదు, మంచిగా తినండి అని చెప్తారు. ఎందుకంటే ఉదయకాలం తినే ఆహారం యొక్క శక్తి మీకు ఆ రోజంతా ఏం చేస్తుంది, ఉపయోగపడుతుంది. ఇది శరీరానికి, ఇది శరీరానికి. అందుకే చాలామంది చెప్తారు, డైట్ చెప్తారు, 4 బాదం పప్పులు పెట్టుకోండి, 4 ఖర్జూరాలు పెట్టుకోండి ఇడ్లీతో పాటు, లేదా ఏదైనా టిఫిన్ కూడా పెట్టుకోండి, 2 అంజూరాలు పెట్టుకోండి, ఇలా మంచి ఆహారం తీసుకోండి, టీ కాఫీలు మానేయండి, గ్రీన్ టీ తీసుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్తారు వైద్యులు మనకి, ఉదయకాలం తీసుకునేటువంటి ఆహారం సాయంత్రం వరకు మన మీద ప్రభావం చూపిస్తుంది. శరీరానికే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరి శరీరాన్ని నడిపించేది ఎవరు, మనము. మనము అనగా ఆత్మ. మరి ఆత్మకు కూడా ఆహారం అవసరమే కదా. అక్షయాహారము, మోషే మీకు నిజమైన ఆహారాన్ని అనుగ్రహించలేదు, పరలోకము నుండి వచ్చే నిజమైన ఆహారము నేనే, మనుష్య కుమారుడనైన నేనే మీకు ఇచ్చుచున్నాను, ఆ జీవాహారము నేనే అన్నారు ఆయన. నన్ను భుజించండి, నా మాటలు భుజించండి, నా మాటలు ధ్యానించండి, నా మాటలు ఆలోచించండి. ఉదయకాలం లేచి బైబిల్ చదవండి, ఎంత ప్రశాంతంగా మన మనస్సు రిసీవ్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? మన మనస్సు ప్రశాంతంగా రిసీవ్ చేసుకుంటుంది ఉదయకాలంలో, అప్పుడంతా చాలా పాజిటివ్గా ఉంటుంది మైండ్, ప్రశాంతమైన వాతావరణం. ఎవ్వరు మనల్ని డిస్టర్బ్ చేయరు, ఎవ్వరు మనల్ని హడావుడి పెట్టరు, ఎవ్వరు మనల్ని పరుగులు పెట్టించరు, ఎవ్వరు మనల్ని కంగారు పెట్టరు. తెలతెలవారుతూ ఉండగా ఆ ప్రశాంతమైన వాతావరణంలో దైవ సాన్నిధ్యంలో గడపడానికి మనకు ఒక మంచి అవకాశం ప్రియులారాది. అప్పుడు చక్కగా బైబిల్ తెరవాలి, చక్కగా చదవాలి, మంచి ప్రసంగం వినాలి. ఎలాంటిది? ఉదయమే వినాలి. ఆ తదుపరి కాసేపు చక్కగా ప్రార్థనలో గడపాలి. ఆ తర్వాత మీ వ్యవహారాలన్నీ మీరు కొనసాగించుకోవచ్చు. ఎప్పుడైతే ఉదయమే ఇలా చేసేసామో ధైర్యంగా ఉంటాం, ఎందుకంటే తండ్రితో మన సహవాసం కొనసాగుతూ ఉంది. తండ్రితో మన సహవాసం కట్ అవ్వలేదు. తండ్రితో మన సహవాసం కట్ అయితే భయం మనలోనికి చేరుతుంది. అప్పుడు మీరు ప్రతిదానికి భయపడతారు. కూర్చుంటే భయపడతారు, నిలబడితే భయపడతారు, ఎక్కడికైనా వెళితే భయపడతారు, ఎవరైనా మనతో లేకపోతే భయపడతారు, ఎవరైనా మనతో మాట్లాడడం మానేస్తే భయపడతారు, ఇతరుల మీద ఆధారపడి జీవించడానికి ఇష్టపడతారు. చూసారా? దానివల్ల ఏదో తెలియని భయం, పలానా ఆమె నాతో మాట్లాడలేదు, పలానా ఆయన నాతో మాట్లాడలేదు, నా స్నేహితుడు నాతో మాట్లాడలేదు, నా బంధువు నాతో మాట్లాడలేదు, ఈ మధ్య నన్ను చిన్న చూపు చూస్తున్నారు, నన్ను సరిగా పట్టించుకోవట్లేదు. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయంటే మనం వారి మీద ఆధారపడటం మొదలుపెట్టినప్పుడు, వారి మీదే ఆధారపడటం. చూసారా? అప్పుడు వారు ఏదైనా మనల్ని ఒక మాట అన్నప్పుడు మీరు కృంగిపోవడం, భయపడిపోవటం, లేదా జీవితంలో ఏదైనా ప్రతికూలమైన పరిస్థితి ఎదురు కావచ్చు. ఆ ప్రతికూలమైన పరిస్థితి ఎదురైనప్పుడు ధైర్యం చెడిపోతుంది, భయం లోపలికి వచ్చేస్తుంది. అదే మీరు ఉదయమే పరలోకపు తండ్రితో మాట్లాడడం మొదలు పెడితే, ఆ తండ్రితో ఉదయమే మీరు మీ విషయాలన్నీ చెప్పుకుంటూ ఉంటే, ఆ తండ్రితో మీకు సంబంధించిన విషయాలన్నీ పంచుకుంటూ ఉంటే, అవకాశం ఎక్కడది మీలోకి పిరికితనం రావడానికి? అవకాశం ఎక్కడుంది మీలోనికి భయం చేరడానికి? లేదు కదా. ఎందుకంటే తండ్రితో సహవాసం కలిగి ఉన్నాను కనుక
ఆయన ఒక్కరు నాకు తోడుగా ఉంటే ఈ ప్రపంచంలో దేనినైనా నేను ఎదుర్కోగలను, దేనినైనా నేను జయించగలను, ఏ దారి గుండా అయినా నన్ను ఆయన నడిపించగలరు, ఏ మార్గం గుండా అయినా నన్ను తీసుకుని వెళ్ళగలరు, నన్ను విడిచిపెట్టరు, నాతోనే ఉంటారు. ఒక మంచి భరోసా మన మనసుకు ఉంటుంది ప్రియులారా, ఒక ధైర్యం ఉంటుంది మన మనసుకి. ఈ మాటలతో మీరు ఆదరింపబడుతున్నారు కదా, ఈ మాటలతో మీలో ధైర్యం తిరిగి చేరుతుంది కదా. అందుకే అక్కడ ఏం రాయబడిందంటే, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి. ఆ బాధ్యత దేవుడు నాకు అప్పగించాడు కనుక నేను మిమ్మల్ని అందరినీ దేవుని మాటలతోనే ధైర్యపరుస్తున్నాను. మీకు నేనున్నాను అని చెప్పినా కూడా అది సరిపోదు, ఎందుకంటే నేను ఎక్కువ కాలం మీలో మీతో ఉండలేను, కొంతకాలం మాత్రమే మీతో ఉండగలను. అర్థమైందా? మీరు కూడా ఎక్కువ కాలం నాతో ఉండలేరు, కొంతకాలం మాత్రమే మీరు నాతో ఉంటారు. ఒకవేళ భూమి మీద ఉన్నా కూడా మీకు ఎప్పుడైనా నాతో ఉండాలి ఉండకూడదని అనిపించవచ్చు. ఎప్పుడైనా ఎప్పుడైనా మీ మనసు ఇక ఈయనతో మనం ఉండకూడదు అని మీకు అనిపించవచ్చు. సో అలా అనిపించినా తప్పేం లేదు, జీవితాంతం మీరు ఒకరి మీదే ఆధారపడాలని కానీ, జీవితాంతం మీరు ఒకరితోనే ఉండాలని కానీ నియమాలు అయితే ఏమీ లేవు. కానీ మనం ప్రేమ కలిగి ఉండాలంతే, మనం ప్రేమ కలిగి వ్యవహరించాలి. మన జీవితం నిండా ప్రేమ ఉండాలి, మన బ్రతుకు నిండా ప్రేమ ఉండాలి, మనలో కృతజ్ఞత అనేది ఉండాలి. ఇతరులు మన పట్ల ఏమైనా మేలు చేసినా, ఇతరులు మనకి ఏమైనా సహాయం చేసినా అది మర్చిపోయే స్వభావం ఉండకూడదు. కృతజ్ఞత అనేది మనలో ప్రతి కోసాన ఉండాలి. అప్పుడు మనుషులు మనతో ఉన్నా లేకపోయినా, మనుషులు కళ్ళ ముందు కనబడుతున్నా లేకపోయినా, మనం దేవునితో చక్కటి సహవాసం కలిగి ఉన్న రోజున మనకి ఏ భయము మన దరి చేరదు ప్రియులారా, ఏ భయము మనల్ని ఆవహించదు, ఏ భయం మన మనస్సులోనికి చొరబడదు. ఎప్పుడైతే మన మనస్సు ఖాళీగా ఉంచుకున్నామో లోకం లోపలికి ఎంటర్ అయిపోతుంది, దుష్టుడు లోపలికి ఎంటర్ అయిపోతాడు, చీకటి శక్తులు లోపలికి ఎంటర్ అయిపోతాయి. అప్పుడు మన ఆలోచన విధానమే పూర్తిగా మారిపోతుంది, మన జీవన విధానమే పూర్తిగా మారిపోతుంది. కాబట్టి రెండో మాట చూద్దాం, బలహీనులకు ఊతనీయుడి అనుంది. బలహీనులకి ఏమివ్వాలట? ఊతనీయుడి అంటే ఒక వ్యక్తి సరిగా నడవలేకపోతున్నాడు. నడవలేకపోతున్నాడు అంటే అతను ఖచ్చితంగా ఏం పట్టుకుని నడవాలి? కర్ర పట్టుకుని నడవాలి. ఆ కర్ర నువ్వే కావాలి, అది మాట ద్వారా అయినా కావచ్చు, క్రియ ద్వారా అయినా కావచ్చు. అన్ని సందర్భాల్లోనూ క్రియ ద్వారానే ఊతనిస్తాం అనుకోకండి, మాట సాయం కూడా చాలా బలమైంది. మాట సాయం అది శక్తినిస్తుంది. ఇప్పుడు మీరు బలహీనులుగా ఉంటే ఈ వాక్యం విని బలపరచబడ్డారనుకోండి, మీకు ఊతనిచ్చినట్టే కాదా? అప్పుడు మీరే అంటారు వచ్చి, అన్నయ్య మేము ఇంతవరకు చాలా బలహీనంగా ఉన్నాం, ఎప్పుడైతే మీ మాటలు విన్నామో మాకేదో తెలియని శక్తి లభించినట్టుగా అనిపించింది, చాలా బలంగా అనిపించింది, చాలా మంచి వాక్యం మాకు ఉపదేశించారు ఈరోజు అని అంటారు. ఎందుకు ఇలా అనగలిగారు మీరు? అప్పటి వరకు మీ మనస్సు బలహీనమైనదిగా ఉంది. ఎప్పుడైతే ఇలాంటి మంచి దేవుని మాటలు మన హృదయంలోనికి వెళ్ళాయో ఆటోమేటిక్గా ఆ మాటల వల్ల మనకి ఏమొచ్చింది? శక్తి వచ్చింది, బలం వచ్చింది. కనుక మీరు అంటారు మమ్మల్ని బలపరిచారు, ఆత్మ సంబంధంగా మమ్మల్ని ఏం చేశారు? బలపరిచారు అంటారు. అందుకే ఇక్కడ బైబిల్ చెప్తుంది చాలా స్పష్టంగా, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండండి. అందరి ఎడల ఎలా ఉండండి? దీర్ఘశాంతము గలవారై ఉండండి. ఉదయాన్నే మాట చదువుకుని మీరు బయటికి వెళ్ళారనుకోండి, ఎవరెవరో గట్టి గట్టిగా అరుస్తుంటారు, ఎవరెవరో గట్టి గట్టిగా కేకలు వేస్తుంటారు. మీరు ఆఫీస్కి వెళ్ళారు,
మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏదో జరిగింది, అక్కడ బాస్ వచ్చాడు మీ మీద అరుస్తున్నాడు, మీరు తిరిగి అరిస్తే ఉద్యోగం పోతుంది. తిరిగి అరవడానికి అక్కడ అవకాశం లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? దీర్ఘశాంతము గలవారై ఉండండి అన్నది దేవుని మాట. ఉదయాన్నే నేను నేర్చుకున్నాను, నేను ఉదయాన్నే ఇంత మంచి మాట నేర్చుకున్నాను. ఇంత మంచి మాట నేను బైబిల్ గ్రంథంలో నేర్చుకున్న తర్వాత నేనెందుకు అనవసరంగా కోప్పడాలి? నేనెందుకు అనవసరంగా కేకలు వేయాలి? నేనెందుకు గట్టి గట్టిగా అరవాలి? అలా అరవడం వల్ల, కేకలు వేయటం వల్ల, గొడవ పడటం వల్ల నాకు వచ్చేది ఏమైనా లాభాలు ఉంటాయా? ఉండవు. అది లోక సంబంధమైన వ్యవహారం, అది చీకటి సంబంధమైన వ్యవహారం. నా తండ్రిలో ఉన్న లక్షణం కాదది. అలా అరవడం, కేకలు వేయడం, గొడవలు పడటం, ఇవి మన తండ్రి లక్షణాలా? ఇవి చెప్పండి, తండ్రి లక్షణాలా? కావు, తండ్రిలో లేవు అలాంటి లక్షణాలు. కానీ బయట మనకు కనబడతాయి. బయట మనకు కనబడినప్పుడు వాటిని మనం ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒక వ్యక్తి అనవసరంగా నీ మీద అరుస్తున్నాడు, నువ్వు మాత్రం నవ్వుతూ సమాధానం చెప్పావు అనుకో, మీ ఇద్దరి మానసిక స్థితిని పక్కపక్కన పెడితే ఎవరు గొప్పవారు చెప్పండి? అరుస్తున్న వారి మానసిక స్థితి బాగాలేదు, వాళ్ళు తమ మనస్సును గలిబిలి చేసుకుంటున్నారు. తమ మనస్సును తామే ఏం చేసుకుంటున్నారు? గలిబిలి చేసుకుంటున్నారు. ప్రశాంతంగా సమాధానం చెప్పిన వ్యక్తి మనస్సు దీర్ఘశాంతము గలవాడై స్థిరుడుగా ఉన్నాడు. అతడు తన మనస్సును గలిబిలి చేసుకోవటానికి ఇష్టపడట్లేదు. మీరు ఇంటికి వెళ్ళి టీవీ విసిరికొట్టి, మిక్సీ విసిరికొట్టి, బీరువా విసిరికొట్టి, అద్దాలు పగలగొట్టి, మంచం విరగొట్టి, లైట్లు పగలగొట్టి, ఇవన్నీ ఎందుకు చేశారు? దీన్నే ఏమంటారు? మనస్సు ప్రశాంతంగా లేకపోవటం. ఒక మంచం విరిగిపోతే, ఒక లైట్ పగిలిపోతే, ఒక టీవీ పగిలిపోతే, ఒక కుర్చీ విరిగిపోతే, ఒక వస్తువు పగిలిపోతే ఎంత గలిబిలిగా ఉంది చూడండి. ఇల్లు బాగుందా? ఇప్పుడు ఇల్లు బాగుందా? ఇల్లు అందంగా ఉందా? బాగాలేదు. మనం ఊరికే దీర్ఘశాంతాన్ని కోల్పోయి ఊరికే అరవడం, ఊరికే కేకలు పెట్టడం, ఊరికే ఎవరి మీదో మనం మాట్లాడటం, దుష్ప్రభావం అది. ఎవరి మీదో అరవటం, ఎవరి మీదో కేకలు వేసేయటం, లేదా ఇంట్లో భార్య మీద అరవటం, భర్త మీద అరవడం, పిచ్చి పిచ్చిగా అరవడం, పిల్లల మీద అరవడం. ఎందుకు ఇలా అరుస్తున్నాం మనం? ఉదయకాలమే మనల్ని మనం మంచి ఆహారం తీసుకుని మంచిగా మనల్ని మనం సిద్ధపరచుకోలేదు. అది మనకు అలవాటు అయి ఉంటే ఇది మన బ్రతుకులో కనబడకుండా పోయేది. అది మనకు అలవాటు అవ్వలేదు కాబట్టే ఇంకా మన బ్రతుకులో ఇది ఏమవుతుంది? కనబడుతుంది. సో ఉదయకాలమే మీరు దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి అడగాలి. ఒకవేళ మీకు ఆ స్వభావం ఉంటే, తండ్రి నాలో ఈ స్వభావం ఉంది, ఇది మంచి స్వభావం కాదు, దయచేసి ఈ స్వభావాన్ని నాలో నుండి తీసేయండి, నాకు ఆ శక్తినివ్వండి, నేను కూడా ఈరోజు నుంచి ఈ స్వభావాన్ని తీసివేసుకోవడానికి ఇష్టపడతాను. సో పిల్లల మీద అనవసరంగా అరుస్తున్న తల్లులు ఎంతమంది లేరు? ఊరికే అరుస్తారు మీరు వాళ్ళ మీద. అరవాల్సిన అవసరత లేని చోట కూడా ఎలా ఏం చేస్తారు? చాలామంది అరిచి చెప్తారు. అక్కడ యాక్చువల్లీ అరవాల్సిన అవసరత లేదు కానీ అరుస్తారు. అక్కడ కేకలు వేయాల్సిన అవసరత లేదు కానీ కేకలు వేస్తారు, గట్టిగట్టిగా కేకలు వేస్తారు, గట్టిగట్టిగా అరుస్తారు. ఊరికే పిల్లల్ని ఊరికే కొడుతుంటారు, చాలా గట్టిగా కొడతారు కొంతమంది తల్లిదండ్రులు. ఎందుకు మనసుని ఇలా గలిబిలి చేసేసుకున్నారు మీరు? అంటే వెంటనే మీకు ఒక పిక్చర్ గుర్తు రావాలి, టీవీ పగలగొట్టేశారు, మిక్సీ పగలగొట్టేశారు, బీరువా పగలగొట్టేశారు, అద్దం పగలగొట్టేశారు, తర్వాత మంచం రెండు మొక్కలు చేసేసారు, ఫ్యాన్ విరిచేశారు. ఇల్లు ఎలా ఉందో చూడండి. ఇప్పుడు పాత్రలన్నీ, వంటగదిలో పాత్రలన్నీ విసిరేశారు. ఎలా ఉంది ఇప్పుడు ఇల్లు? చాలా అసహ్యంగా ఉంది. అంతే మాత్రమే కాదు, చాలా నష్టపోయారు కూడా. అలాగే మన మనస్సును కూడా మనం దీర్ఘశాంతంగా ఉంచుకోకుండా అనవసరంగా గలిబిలి చేసుకుని, అనవసరంగా కేకలు వేసుకోవడం, అనవసరంగా అల్లరి సృష్టించడం, పిచ్చిగా మాట్లాడటం, పిచ్చి పిచ్చి కేకలు వేయటం, ఇలా చేసుకోవడం వల్ల మన మనసులో ఉన్న ప్రశాంతతని, దీర్ఘశాంతాన్ని మనమే చేజేతులారా ఏం చేస్తున్నాం? పోగొట్టుకుంటున్నాం. మరి అలా జరగకూడదు. ఈ స్థితిలో నేను ఉండాలి అంటే ఏం చేయాలి? పొద్దునే మన మంచి ఆహారం తీసుకోవాలి.
మంచి ఆహారం, మంచి ప్రార్థన, మంచిగా వాక్య ధ్యానం. ఎప్పుడైతే ఇలా చేశామో ఆటోమేటిక్గా మన మనస్సు నిర్మలంగా మారుతుంది, మన స్వభావం నిర్మలంగా మారుతుంది. ఒకవేళ నువ్వు కేకలు వేసే స్వభావం గలవాడవైనా, అలాంటి స్వభావం గలదానవైనా, క్రమక్రమేపి నీ జీవితంలో ఒక మార్పు వస్తుంది. నువ్వు కూడా నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభిస్తావు, ప్రశాంతంగా ఉండడం ప్రారంభిస్తావు, నెమ్మదిగా ఆలోచించడం ప్రారంభిస్తావు. రోజురోజుకి నీ జీవితంలో ఏదో తెలియని కొత్త కొత్త మార్పులు సంతరించుకుంటాయి. ఏంటి, మీ పిల్లలే ఆశ్చర్యపోతారు, అమ్మ ఏంటి ఇంత నెమ్మదిగా మాట్లాడుతుంది. మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు, ఈమె ఏంటి ఇంత నిర్మలంగా మారిపోయింది, నా భార్య ఏంటి ఇంత నిర్మలంగా మారిపోయింది, నా భర్త ఏంటి ఇంత నిర్మలంగా మారిపోయాడు. గట్టి గట్టిగా అరిచేవాడు కదా, చిన్న పొరపాటు జరిగితేనే తట్టుకోలేనంతగా అరిచేవాడు కదా, చిన్న విషయానికే పెద్ద రాద్ధాంతం చేసేవాడు కదా, ఏంటింత దీర్ఘశాంతం, ఎక్కడి నుంచి వచ్చింది దీర్ఘశాంతం అంతా. కదుపుతూ 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 ఉంటే, నిత్యం కదుపుతూ ఉంటే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అలజడి తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. అదే నిర్మలంగా ఉంటే ఎలాంటి అలజడి లేదు, దీర్ఘశాంతం ఉంది. దీర్ఘశాంతంతో ఉన్నవారు ఎంత ప్రశాంతంగా ఉంటారు, దీర్ఘశాంతం కలిగి ఉన్నవారు ఎంత ప్రశాంతంగా ఉంటారు, అలజడి కలిగి ఉన్నవారు ఎలా ఉంటారు, దీర్ఘశాంతం కలిగిన వారు ఎలా ఉంటారు. కాబట్టి అలజడిని సృష్టించుకునేది మనమే, దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలన్న మనమే. అంతేనా? కూర్చోవాలనుకున్నారు కాబట్టి కూర్చున్నారు, నిలబడాలనుకుంటే నిలబడతారు. అంటే నిలబడడం మీ చేతుల్లోనే ఉంది, కూర్చోవడం మీ చేతుల్లోనే ఉంది, అరవడం మీ చేతుల్లోనే ఉంది, కేకలు వేయడం మీ చేతుల్లోనే ఉంది. ప్రశాంతంగా నిర్మలంగా దీర్ఘశాంతంతో జీవితాన్ని గడపటం కూడా మీ చేతుల్లోనే ఉంది. సో ఈ సాధన జరగాలి అంటే ఉదయకాలం మీరు దేవుని సన్నిధిలో ఈ వాక్యాలు వింటూ గడపాలి. ఉదయమే దేవుని సన్నిధిలో మీ దినం ప్రారంభం కావాలి. ఉదయమే మీ హృదయాన్ని దేవుని మాటలతో నింపుకోవాలి. ఎప్పుడైతే ఉదయమే దేవుని మాటలతో మీ హృదయాన్ని నింపుకుంటూ ప్రార్థనలో సమయం గడుపుతూ ధ్యానిస్తూ ఉంటారో వాక్యాన్ని, ఆ రోజంతా మీరు గొప్ప గొప్ప ఫలితాలు చూస్తారు. గొప్ప అభివృద్ధి కనబడుతుంది మన జీవితంలో, గొప్ప సంతోషం మన వశమవుతుంది, గొప్ప ఆనందం మన వశమవుతుంది. అందుకే దీర్ఘశాంతము గలవారై ఉండి, రెండో మాట, ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండా చూసుకోండి. ఇప్పుడు ఎవరో నీకు అన్యాయం చేస్తారు, నీకు రావాల్సింది ఎవరో దోచుకుపోతారు, యాక్చువల్లీ అది నీకు రావాలి కానీ వాళ్ళు నిన్ను మోసం చేసి తీసేసుకున్నారు. నీకు వచ్చేదాన్ని, నీకు వచ్చే లాభాన్ని వాళ్ళు తీసేసుకున్నారు, లేకపోతే నిన్ను నష్టపరిచారు, నీకు దుఃఖాన్ని మిగిల్చారు, నీకెవరో కీడు చేశారు, కానీ నువ్వు వారికి ప్రతిగా కీడు చేయలేదు. ఎందుకు చేయలేదు? దేవుని సన్నిధిలో దేవునితో సమయం గడుపుతున్నావు, ఆయనతో సహవాసం కలిగి ఉన్నావు, ఆయన చేతిలో చేయి వేసి నీ జీవితాన్ని ముందు కొనసాగింపజేసుకుంటున్నావు. సో ఇప్పుడు నేను తిరిగి ప్రతికీడు చేయాలి అనే భావన నా తండ్రిలో లేదు కనుక నాలోనూ లేదు. నువ్వు ఎవరితో సహవాసం చేస్తావో వారిలా మారిపోతావు. అర్థమైందా? నువ్వు ఎవరితో సహవాసం చేస్తావో వారిలా మారిపోతావు. చాలామంది చూడండి, ఎవరు వాక్యం వింటూ ఉంటారో వాళ్ళలా బోధించడానికి ప్రయత్నం చేస్తుంటారు, కనబడిపోతారు మనకి. ఈ వ్యక్తి పలానా వ్యక్తి పలానా బోధకుని ఏం చేస్తున్నాడు, ఇమిటేషన్ చేస్తున్నాడు, ఇమిటేట్ చేస్తున్నాడు. ఇమిటేట్ అంటే అతనిలాగే చేతులు ఊపుతున్నాడు, అతనిలాగే నిలబడుతున్నాడు, అతనిలాగే మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని భాష ఎలా ఉందో సేమ్ మిమిక్రీ చేసి అలాంటి భాషా ప్రయోగం చేస్తున్నాడు. అంటే ఇతని దృష్టి అంతా ఎవరి మీద ఉందంటే ఆ బోధకుడి మీద ఉంది. కాబట్టి అలాగే నేను మాట్లాడాలి, అలాగే నేను డ్రెస్ చేసుకోవాలి, అలాగే నేను ఉండాలి. అతను ఇలా వాచ్ పెట్టుకున్నాడు, నేను అలాగే పెట్టుకోవాలి. అతను ఇలా తలదూకున్నాడు, నేను అలా దూకోవాలి. అతను ఇలాంటి షూ వేసుకున్నాడు కాబట్టి నేను అలాగే, అతను ఇలాంటి కోట్ వేసుకున్నాడు, నేను అలాగే వేసుకోవాలి. అతను చేతులు మడత పెట్టాడు, నేను పెట్టాలి.
సో ఇదంతా ఎవరినో ఒక మనిషిని ఇమిటేట్ చేస్తున్నాం, ఎందుకంటే ఆ మనిషితో సహవాసం చేసావు కాబట్టి ఆ ఇమిటేషన్ నీలో కనబడుతోంది. ఇప్పుడు ఆ ప్లేస్లో దేవుణ్ణి పెట్టుకో, ఆ ప్లేస్లో దేవుణ్ణి పెట్టుకో, అప్పుడు ఏమవుతుంది? నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు కాబట్టి, ఆయన సన్నిధిలో ప్రార్థనలో గడుపుతున్నావు కాబట్టి, ఆయన వాక్య ధ్యానంలో నీ మనస్సును నిర్మలంగా ఉంచుకున్నావు కాబట్టి, నీ జీవితంలోనికి ఆయన లక్షణాలు వచ్చి చేరాయి. ఆయన లక్షణాలు వచ్చి చేరాయి. ఆయన లక్షణాల్లో కీడు చేశారా ఎవరైనా నీకు? ప్రతికీడు చేయకు, కీడుకు ప్రతికీడు చేయకు. అక్కడే నీ గొప్పతనం బయటపడుతుంది. వారిది కీడు చేసే స్వభావం, నాది కీడు చేసే స్వభావం కాదు. వాళ్ళది కీడు చేసే స్వభావం, నాది అలాంటి స్వభావం కాదు. సో నేను మంచివాడిని, మంచితనము అనే లక్షణం కలిగి ఉన్నాను, వారు దుష్టత్వము అనే లక్షణం కలిగి ఉన్నారు. ఎవరు గొప్పవారు దేవుని దృష్టికి? మనమే గొప్పవాళ్ళం అవుతాం అప్పుడు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, కీడుకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండా చూసుకోండి. మీరు ఒకని ఎడల ఒకడు మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. మనుష్యులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి. మీ ఒకని ఎడల ఒకడు అలాగే నడుచుకోవాలి, మనుష్యులందరి ఎడల అలాంటి మంచి స్వభావమే కలిగి నడుచుకోవాలి. అర్థమైందా? నేను నువ్వు నా స్నేహితుడు కాబట్టి నిన్ను మోసం చేయట్లేదంటే, స్నేహితుడు కాకపోతే అలా ఉండమందా? ఇక్కడ ఈ మాట, మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. నువ్వు నా స్నేహితుడు కాబట్టి నేను నిన్ను మోసం చేయట్లేదు అనడం కాదు అక్కడ. నువ్వు ఎవరివైనా నిన్ను అసలు మోసం చేసే లక్షణమే నాలో లేదు అది. నువ్వు నా స్నేహితుడు కాబట్టి నిన్ను మోసం చేయలేదు అది కాదు. నువ్వెవరివైనా అసలు మోసం చేసే లక్షణమే నాలో లేదు. ఎంత గొప్ప లక్షణం మనం అలవరుచుకుంటున్నాం చూసారా? మేలైనది అనుసరించి నడుచుకోండి. నాలో ఆ లక్షణమే లేనప్పుడు నేను నిన్ను ఎలా మోసం చేయగలను? అంతే కదా, నాలో ఆ లక్షణమే లేనప్పుడు నేను నిన్ను మోసం చేసే అవకాశమే ఉండదు. నాలో ఆ లక్షణం ఉంటే ఖచ్చితంగా నేను నిన్ను మోసమే చేస్తాను. కాబట్టి మీరు ఒకని ఎడల ఒకడు మనుష్యులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. తర్వాత మాట, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. మనం ఎలా ఉన్నాం చెప్పండి? అందరూ నిజంగా రోజంతా నేను సంతోషంగానే ఉంటున్నానన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చెప్పండి? నేను ఎప్పుడు దేనికి బాధపడనండి, దేనికి బెంగ పెట్టుకోను, దేనికి విచారంగా ఉండను, దిగులుగా ఉండను, ఏదో కోల్పోయానన్న భావనలో ఉండను, ఎప్పుడు సంతోషంగానే ఉంటాను, ఎప్పుడు సంతోషంగానే ఉంటాను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయి చూపించా. నేను ఎప్పుడు సంతోషంగానే ఉంటాను అన్నవాళ్ళు, నాకు అస్సలు నేను ఎప్పుడు బాధపడను, దేనికి బాధపడను. ఎవరో ఏదో అన్నారట, నన్ను అన్నారట, పలానా వాళ్ళు చెప్పారు నన్ను అన్నారట, అందుకని బాధ వేసింది. వాళ్ళంటే మనకు బాధ ఏముందండి? ఎవరో నన్ను ఏదో అన్నారు, మీరు వచ్చి నాకు చెప్పారు, నేను బాధపడ్డాను అంటే వాళ్ళు ఎక్కడో ఉండి కూడా నన్ను ఏం పెట్టగలుగుతున్నారు? అప్పుడు ఎవరు బలవంతులు, ఎవరు బలహీనులు? వారు బలవంతులు, నేను బలహీనుణ్ణి. ఎందుకంటే వారు ఎక్కడో ఉండి నన్ను ఏదో ఎవరి దగ్గరో అంటే వాళ్ళు వచ్చి నాకు చెప్తే నేనేమైపోయాను, బాధపడ్డం మొదలుపెట్టాను. కాబట్టి వాళ్ళు బలవంతులు, నేను బలహీనుణ్ణి, దానికి నేను దిగులుగా ఉంటాను. ఎవరో నన్ను ఏదో అన్నారు, నేను దిగులు పడిపోతాను. ఎవరో నా గురించి మాట్లాడుకున్నారు, నేను దిగులు పడిపోతాను. ఎవరో నన్ను అవమానపరిచారు, నేను దిగులు పడిపోతుంటాను. ఎవరో నన్ను కించపరిచారు, నేను దిగులు పడిపోతుంటాను.
ఎవరో నన్ను విడిచి వెళ్ళిపోయారు, నేను దిగులు పడిపోతుంటాను. ఏంటి స్వభావం? ఏంటి స్వభావం చెప్పండి. అంటే వారు బలవంతులు, నువ్వెవరు? బలహీనుడివి. కానీ నీ హృదయం ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. అందుకే ప్రభు అంటున్నారు, దేవునితో నువ్వు సహవాసం చేయటం మొదలు పెడితే ఎల్లప్పుడూ ఎలా ఉంటావు? సంతోషంగానే ఉంటావు. ఎల్లప్పుడూ సంతోషంగానే ఉండండి. ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండే అర్హత కలిగి ఉన్నాం, అది మన హక్కు. చెప్పాను మీకు గతంలో, సంతోషంగా ఉండడం మన అందరి హక్కు. దేవుడిచ్చాడు మనకు ఆ హక్కు. నేను ఏ స్థితిలో అయినా ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. నేను ఏ స్థితిలో అయినా సంతోషంగా ఉండాలి. ఐఎమ్ ఏ హ్యాపీ బీయింగ్. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు. ఏ విషయంలో సరే సంతోషంగా ఉండాలి తప్ప బాధగా, దుఃఖంతో, వేదనతో గడపకూడదు. అర్థమైందా? కొంతమంది దుఃఖపడుతూ ఉంటారు, ఆ దుఃఖానికి సరైన కారణాలు కూడా ఉండవు. ఎందుకు దుఃఖపడుతున్నావు అంటే ఖాళీగా ఉన్నాను కదా అని దుఃఖపడుతున్నాను అంటారా. ఎందుకు ఏడుస్తున్నావు? ఖాళీగా ఉన్నాను కదా ఏడుస్తున్నాను అంతే. కొంతమంది గతంలో ఎప్పుడో 10 ఏళ్ల క్రిందట జరిగిన విషయం తలుచుకొని ఇప్పుడు దుఃఖపడుతుంటారు. ఎప్పుడు జరిగిన విషయం అది? ఎందుకమ్మా అలా దుఃఖంగా ఉన్నావు, బాధగా ఉన్నావు, ఎందుకు నీరసంగా ఉన్నావు? ఎందుకంటే 10 ఏళ్ల క్రిందట ఇలా జరిగిందండి, అది ఇప్పుడు గుర్తొచ్చిందండి. 10 ఏళ్ల క్రిందటది ఇప్పుడు గుర్తొచ్చి ఇప్పుడు బాధపడుతున్నావా ఫ్రెష్గా? అంటే 10 ఏళ్ల నుండి ఇంకా మోసుకునే తిరుగుతున్నావు అన్నమాట. ఆలోచించండి ఒకసారి. ఎల్లప్పుడూ ఎలా ఉండమంటున్నాడు దేవుడు మనల్ని? సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉండడం మీ హక్కు. మీరు దేన్ని మార్చలేరు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా స్వీకరించండి అంతే. మీరు ఎవరిని మార్చలేరు. ఉన్నవాళ్ళని ఉన్నట్టుగానే స్వీకరించండి. అందరూ నాకు అనుకూలంగా ఉండాలని ఆలోచించకండి. అది ఎలాంటి ఆలోచన అంటే, ఒక ములక్కాడ తీసుకొచ్చి, ములక్కాడ ఒక టమాటాకాయ పక్కన పెట్టుకుని, ఈ టమాటాకాయలాగే మునక్కాడ కూడా ఉండాలి అని ఆలోచించడం మొదలుపెట్టారనుకోండి, మునక్కాడ టమాటాకాయ ఇలాగ మారుతుందా? ఎప్పుడైనా ఆ రకంగా మారుతుందా మునక్కాడ? పైనుంచి కిందకి ఆ రంగు, ఆ నునుపుతనం, ఆ మెత్తనిదనం, ఇలా ఒక మునక్కాడ ఆ స్థితిలోకి వస్తుందా? రాదు. ఇప్పుడు టమాటాకాయని తీసుకుని ఇది మునక్కాళ్ళలాగా మారాలి అంటే ఆ గట్టిదనం రావాలి, ఆ గింజలు బొడుపులు రావాలి, ఇది అలా దీని ఆకృతి ఇలాగ రౌండ్గా ఉన్న ఆకృతి షేపులోకి మారిపోవాలని కోరుకోవడం అది అవివేకమా కదా? కదా. కాబట్టి మీరు ఎవరినో మార్చాలని, వాళ్ళు మారలేదని మీరు బాధపడడం, వాళ్ళు మారలేదని మీరు ఏడవడం, వాళ్ళు మారలేదని మీరు కన్నీరు పెట్టుకోవడం, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. వాళ్ళని అలాగే అంగీకరించండి, ఇంకంతే, మనం ఏం చేయలేం. అర్థమైందా? వంకాయలు కొనుక్కున్నావు, అందులో కొన్ని పుచ్చులు ఉన్నాయి, వాడు అమ్మేసి వెళ్ళిపోయాడు, ఏం చేస్తావు ఇప్పుడు చెప్పండి? ఏం చేస్తా? ఒక గంట ఏడుస్తానండి అంట. సరే, గంట ఏడు, గంట ఏడ్చి వంకాయల వైపు చూడు, పుచ్చులు పోయా? పోయా. మరి గంట ఏడుపు ఏమైంది? వృధా అయింది. ఏమైనా మార్చగలవా? ఇంకో గంట ఏడుద్దాం పోని, పోని రోజంతా ఏడుద్దామా? వంకాయలు కూడా కుళ్ళిపోతాయి. ఇప్పుడు ఏం చేయి? ఏంటి పరిష్కారం? కోసేసుకుని, ఇంకెలాగో కొనుక్కున్నాం కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? కోసి అప్పు పక్కన పెట్టి అందులో ఉన్న మంచిదాన్ని కూర వండుకొని తినడమే. అప్పుడు సంతోషంగా ఉంటాం. లేదు, కేజీ వంకాయలు కొనుక్కున్నాను, నన్ను మోసం చేసి పుచ్చులన్నీ ఇచ్చేసాడు, ఇప్పుడు ఈ పుచ్చుల్ని చూస్తూ నేను బాధపడుతూ నాకున్న సంతోషాన్ని అంతా కేజీ వంకాయల కోసం వదిలేసుకున్నాను. కొన్ని గృహాల్లో సమస్యలు చిన్నవి. వాటిని ఎలా చూస్తారంటే, వీళ్ళు భూతద్దాల్లో చూస్తారు. నీళ్లు పట్టలేదని గొడవ, ఫ్యాన్ స్విచ్ కట్టలేదని గొడవ, లైట్ ఆపలేదని,
పొయ్యి మీద పాలు పొంగిపోయాయని, పిల్లోడు పడిపోయాడని ఆ కోపం ఇంకొకరి మీద ఎవరి మీదో భర్త మీదో భార్య మీదో చూపించడం. ఏదో వస్తువు పోతే ఆ వస్తువు పోయిందన్న కోపాన్ని ఇంట్లో వాళ్ళందరి మీద చూపించడం. కూర సరిగ్గా టైంకి ఉడకలేదని, లేదా ఆ రోజు ఈయన ఇంటికి వచ్చే సమయానికి ఈయన ఎక్స్పెక్ట్ చేసిన కూర వండలేదని, ఇవేమైనా గొడవలు పెట్టుకోవాల్సిన విషయాలా? అంటే ఉన్న సంతోషాన్ని వీళ్ళ చేతులతో వీళ్ళే ఏం చేసుకుంటారు, పాడు చేసుకుంటారు. ఇలాంటి బ్రతకటం, ఇలా బ్రతకటం, అసలు అది బ్రతుకే? అది ఇంత మంచి బ్రతుకు దేవుడిస్తే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని దేవుడు చెప్తుంటే, వ్యర్థమైన విషయాల కోసం మనలో ఉన్నటువంటి సంతోషాన్ని అంతటినీ మనం ఏం చేసుకుంటున్నాం చెప్పండి, పాడు చేసుకుంటున్నాం. కాబట్టి సంతోషంగా ఉండటం మన హక్కు. ఇంకొకళ్ళు బాధపడుతుంటారు, ఎందుకమ్మా నువ్వు బాధపడుతున్నావు అంటే, భవిష్యత్తులోనండి నాకు అది ఆ రోగం వస్తుందేమో అని ఆలోచిస్తున్నానండి. ఎప్పుడు? ఎప్పుడు? 10 ఏళ్ళ తర్వాత అండి. ఆహా, 10 ఏళ్ళ తర్వాత ఏమొస్తుందని? ఆ రోగం వస్తుందేమోనని. 10 ఏళ్ళ తర్వాత ఆ రోగం వస్తుందేమో, అసలు మంచి ఆలోచన అది. ఎలా ఉంటాయంటే వీళ్ళ ఆలోచనలు, ఆకాశం విరిగినా మీద కానీ పడిపోద్దేమో అని భయంగా ఉందండి. రోడ్డు మీదకి ఎందుకు వెళ్ళట్లేదు? సూర్యుడు కిందికి రాలిపోతే నా తల మీదే పడతాడేమో అని భయం అండి, అందుకని రోడ్డు మీదకి వెళ్ళట్లేదు. రాత్రిపూట ఎందుకు బయటికి వెళ్ళట్లేదు? ఆకాశంలో చాలా నక్షత్రాలు వేలాడుతున్నాయండి, ఏదైనా నక్షత్రం తెగిపోయినా తల మీద పడిపోయి తల పగిలిపోద్దేమో అని భయం, అందుకని వెళ్ళట్లేదు. ఇవి పిచ్చి ఊహలా కాదా? పిచ్చి ఆలోచనలా కాదా? వీటి కోసం మన సంతోషాన్ని పాడు చేసుకుంటున్నామా? అలాగే జీవితంలో చాలా ఆలోచనలు చేస్తాం మనం, అలా అయిపోద్దేమో అవ్వదు, ఇలా అయిపోద్దేమో అవ్వదు. సంవత్సరం క్రిందట ఏమనుకున్నాం? ఇదే నెలలో లేదా వచ్చే నెలలో ఏమనుకున్నాం? నేను కరోనా వచ్చి చచ్చిపోతానేమో అని ఎవరు అనుకోకుండా ఉన్నారా? చాలామంది అనుకున్నారు. నేను కానీ చచ్చిపోతానేమో కరోనా వచ్చి, నేను కానీ చచ్చిపోతానేమో అనుకున్నారు. మరి చచ్చిపోయారా? కరోనా అయితే వచ్చేసింది, తెలుసో తెలియకో, లక్షణాలు ఉండో లేకో వచ్చిపోయింది, కానీ చచ్చిపోలేదు. కానీ మన మనసుతో మాత్రం ఏమని చెప్పేసుకున్నామంటే, నేను ఎలాగూ చచ్చిపోతాను ఈ సంవత్సరం, నాకు వస్తే మాత్రం బతకను, నాకు వస్తే నేను బ్రతకను, నేను ఎలాగూ చచ్చిపోతాను. సో ఎంత దౌర్భాగ్యపు ఆలోచన విధానం ఇది. తండ్రితో సహవాసం చేయటం ప్రారంభిస్తే ఇలాంటి ఆలోచనలు రావు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. మనం సంతోషించడానికి ఉన్న సమయం ఇది. ఇక మళ్ళీ బాధగా గడిపినా ఇదే సమయం, ఏడుస్తూ గడిపినా ఇదే సమయం, సంతోషంగా గడిపినా ఇదే సమయం. ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయన ఒకరోజు అరుగు మీద కూర్చొని అన్నం తిన్నావా పెద్ద ఆయన అని అడిగితే ఒకసారిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకు ఏడుస్తున్నావంటే, భార్య చనిపోయింది. ఆ భార్య బ్రతుకున్నంతకాలం ఆమె తిడుతూనే ఉండేవాడు, ఎప్పుడు మనశ్శాంతిగా ఉండనిచ్చేవాడు కాదు. గొడవలు ప్రతిరోజు గొడవతోనే నిద్ర లేవడం, గొడవతోనే పడుకోవడం, చిన్నదానికి గొడవే పెద్దదానికి గొడవే, ఒకరినొకరు చూసుకోలేకపోవడం, ఒకరేమైనా అంటే భరించలేకపోవడం, మాట అంటే పడలేకపోవడం, విరుచుకు పడిపోవడం, ఇలాంటి మనస్సాక్షి కలిగి అదే భావజాలానికి అలవాటు పడిపోయారు వాళ్ళు. ఇప్పుడు తిన్నావా తింటావా అనే పిలుపు దూరం అయిపోయింది. ఎన్ని గొడవలు పడినా ఎన్ని మాటలు ఆమెను అన్నా వండి పెట్టేది, ఇప్పుడు ఆమె దూరం అయిపోయింది. వండి పెట్టేవారు లేరు, పిల్లలు సరిగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆమె గుర్తొస్తుంది, విషయం అర్థమైంది, ఆమె లేని లోటు తెలుస్తుంది. అయ్యో నేను కోల్పోయాను, మంచి ఇల్లాల్ని కోల్పోయాను, నేను ఎన్నో మాటలు అంటుంటే తను భరించింది, ఇప్పుడు ఆమె సహనం అర్థమవుతుంది, ఇప్పుడు ఆమె గొప్పతనం అర్థమవుతుంది. నేను ఎన్నో విధాలుగా దూషిస్తుంటే ఆమె భరించి నాతోనే ఉంది, ఎక్కడికి వెళ్ళిపోలేదు. నేను ఎంత దుర్మార్గంగా వ్యవహరించిన, అయ్యో నా భర్తకి తిండి తిన్నాడో లేదో ఎవరు పెడతారు, నేను లేకపోతే అని అనుకునేది.
అలాగే పెట్టింది, అలాగే చూసుకుంది నన్ను జాగ్రత్తగా. ఈరోజు తను లేదు, నేను ఒంటరివాడిని అయిపోయాను, నా ఆలనా పాలన చూసేవాళ్ళు లేరు. ఉన్నంతకాలం నాకు ఆమెతో ఆమె విలువ తెలియలేదు, ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధ అర్థమవుతుంది అని ఏడుస్తున్నారు. అదే చెప్తున్నాను, మీరు సంతోషంగా గడిపినా ఇదే జీవితం, ఏడుస్తూ గడిపినా ఇదే జీవితం. ఎలా గడిపితే బాగుంటుంది కదా? ఎలా గడిపినా అదే జీవితం. ఒకరోజు అనేది మీకు ఇచ్చి నీకు ఈ రోజుని ఇస్తున్నాను, ఈరోజు లేదా ఈ దినము నువ్వు నవ్వుతూ గడుపుతావా గడుపు, ఏడుస్తూ గడుపుతావా గడుపు, నీకు ఇవ్వబడింది ఒక్క దినమే అని దేవుడు అన్నాడు అనుకోండి, ఎలా గడుపుతాం? ఇవ్వబడింది ఒక్క దినమే అయినప్పుడు నువ్వు ఏడుస్తూ గడిపినా ఇదే దినం, నవ్వుతూ గడిపినా ఇదే దినం అని దేవుడు అన్నప్పుడు ఆ దినాన్ని లేదా ఆ రోజును మనం ఎలా గడుపుతాం? నవ్వుతూ గడుపుతావా ఏడుస్తూ గడుపుతావా? నవ్వుతూనే గడుపుతాం, ఎందుకంటే ఏడ్చినా సమయం తరిగిపోతుంది, నవ్వినా సమయం తరిగిపోతుంది. సో సంతోషంగా గడపటం వల్ల నాకు ప్రయోజనం, ఏడుస్తూ గడపటం వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఇప్పుడు చూడండి మీ కుటుంబాలని, ఇంటికెళ్ళి మీ భార్యతో ప్రేమగా మాట్లాడండి, ఇంటికెళ్ళి మీ భర్తతో ప్రేమగా మాట్లాడండి, పిల్లలతో ప్రేమగా మాట్లాడండి, సంతోషంగా ఉండండి, ఇంట్లో అందరూ ఆనందంగా ఉండండి, ఉన్నంతలో పంచుకొని తినండి, ప్రశాంతంగా బ్రతకండి, క్రమశిక్షణగా బ్రతకండి, హాయిగా ఆనందంగా ఒకరి ఎందు ఒకరు అనురాగం కలిగి జీవించండి. ఇలా జీవించినా జీవితం అయిపోతుంది. గొడవలు పెట్టుకుని తిట్టుకుని వాళ్ళ అమ్మగారిని మీరు తిట్టి, మీ మామగారిని ఆయన తిట్టి, వాళ్ళు మీ అత్తగారినేమో నువ్వు తిట్టి, మీ అమ్మగారినేమో ఆవిడ తిట్టి, చూసారా? వీళ్ళ తిట్లు ఇక్కడితో ఆగు, వాళ్ళమ్మ నాన్న పడాలి తిట్లు, వీళ్ళమ్మ నాన్న కూడా పడాలి. ఎంత దూరం వెళ్ళిపోయారు, మళ్ళీ ఆ కోపం పిల్లల మీద చూపించి పిల్లలను కొట్టి, భర్త చూస్తుండగా పిల్లల్ని కొడతారు, ఎందుకంటే ఇది నీకు పడాలి, నీకు పడలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ పడతానని చెప్పడం. అప్పుడు అతనేమనుకుంటాడంటే నా మీద ఉన్న కోపం పిల్లల మీద చూపించావు కాబట్టి వాళ్ళకి పడ్డాయి నీకు పడతాయి అన్నట్టు. ఇప్పుడు ఇంట్లో ఒకరినొకరు కొట్టుకోవడానికి మీరు ఏమైనా పాకిస్తాన్ భారతదేశంలో శత్రువులే, లేకపోతే చైనా సరిహద్దు ప్రాంతాలతో ఏమైనా యుద్ధం చేస్తున్నారా చెప్పండి? నువ్వేమో నీ భర్త మీద కోపంతో పిల్లల్ని కొడతావు, నీ భర్త ఏమో నువ్వు పిల్లల్ని కొట్టావు నిన్ను కొడతాడు, నువ్వేమో వాళ్ళమ్మ నాన్నని నీకు పెళ్లి చేసిన వాడిని శాపనార్థాలు పెడతా ఉంటావు, ఆయన శాపనార్థాలు పెట్టినందుకు నీకు మరికొన్ని శాపనార్థాలు పెట్టి మరి రెండు దెబ్బలు కొడతాడు. ఈలోగా చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడడానికి వస్తారు, వాళ్ళు ఏదో ప్రపంచ మేధావుల్లాగా వాళ్ళు వచ్చి మీ ఇద్దరికి ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళింట్లోనూ కూడా ఇంతే ఉంటుంది, కానీ మన దగ్గరకు వచ్చి మాత్రం ఏంటది అదేం పద్ధతి, అసలు అదే పద్ధతి అక్కడ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ అంతా క్రియేట్ చేసుకుని రాత్రికి పడుకునే ముందు ఎడమొహం పెడమొహం, ఎలాగూ వండడం తప్పలేదు, ఇతనికి ఎలాగూ తినడం తప్పలేదు, అవి తినడం తప్పలేదు, ఇవి తినడం తప్పలేదు, ఎలాగూ ఆ రోజు అలా గడిచిపోయింది. సాయంత్రం పడుకునే ముందు ఆలోచించుకుంటారు, ఇంత పెంట చేసుకోవడం అవసరమా, అనవసరంగా ఇంత పెంట చేసుకున్నామేమో, జరగాల్సింది ఎలాగూ జరిగిపోయింది, పెంట మాత్రం అయిపోయింది, ఇప్పుడు ప్రపంచ మేధావులందరూ వచ్చి మనకి చెప్పి వెళ్ళారు, రేపొద్దున మళ్ళీ ఆ మేధావుల ముందే మనం మళ్ళీ చట్టపట్టాలు వేసుకుని తిరగాలి, తప్పదు, తప్పుతుందా? ఏం తప్పుతుంది? ఏమి తప్పు? మళ్ళీ ఉదయం లేవగానే మళ్ళీ టిఫిన్ ఉండాలి, ఆయన తినాలి, నువ్వు మళ్ళీ ఏమండి అని పిలవాలి, ఏమే అని ఆయన దగ్గరికి రావాలి, ఇవేవి తప్పు. పిల్లలు మాత్రం అలా చూస్తూ ఉంటారు, నేర్చుకుంటారు మన దగ్గర, ఓ మా అమ్మకి నాన్నకి అస్సలు పడదు, వీళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, మేము అలా చూస్తూ ఉంటాం. ఈ టైంలో మనం అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడదు, నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడదు, మనం బయటికి పోవాల్సిందే, లేదా ఒక మూలన బిక్కుబిక్కున కూర్చుంటూ భయపడాల్సిందే. ఇలా పిల్లల్ని భయపెట్టేస్తా ఎందుకు? ఆ వాతావరణం ఎందుకు సృష్టించారంటున్నాను? దానివల్ల ఏమైనా ప్రయోజనం చేకూరిందా? చేకూరలేదు. చూసారా? అంటే ఉదయకాలం దేవుని వాక్యంతో మన హృదయాలు నింపుకుంటే ఇన్ని మేలులు జరుగుతాయి.
ఇలాంటి ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మీ కుటుంబాల్ని మిమ్మల్ని మీరే చక్కదిద్దుకోండి. అలా గడిపినా జీవితం అయిపోద్ది, ఇలా గడిపినా జీవితం అయిపోద్ది. ఎలా గడపాలనుకుంటున్నారో మంచి నిర్ణయం తీసుకోండి. మీరు ఎలా గడిపినా జీవితం అయిపోద్ది. నా మీద నువ్వు ద్వేషం పెట్టుకున్నావు అనుకో, నేను కనబడినప్పుడల్లా, నేను ఇంటికి రాను కాబట్టి నేను నీకు ఎక్కడ కనబడతాను, ఫోన్లో కనబడతాను, లేకపోతే ఫేస్బుక్లో కనబడతాను, లేకపోతే వాట్సాప్లో వినబడతాను, కనబడతాను. అది చూసినప్పుడు నీకు బీపీ 102 వెళ్తుంది. పోనీ నన్ను ఏమైనా వచ్చి కొట్టగలవా, నన్ను ఏమైనా చేయగలవా అంటే ఏం చేయలేవు. కానీ నన్ను చూసినప్పుడల్లా వీడిని ఏదో చేసేయాలని కత్తితో పొడుస్తున్నావు. నన్ను దేన్ని పొడుస్తున్నావు? నీ ఫోన్నే కదా. సో నా మీద ఇంత ద్వేషం పెంచుకుని, నా మీద ఇంత కోపం పెంచుకుని నీ సంతోషాన్ని పాడు చేసేసుకున్నావు. కొంతమంది మనస్తత్వాలు అంతే, ఎవరి మీదో కోపం పెట్టుకొని వాళ్లకున్న సంతోషాన్ని ఆనందాన్ని ఆ క్షణంలో తగలబెట్టేసుకుంటారు. అర్థమైందా? అవసరమా మనకిది? పోనీ ఆ కోపాన్ని ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ చేయగలవు? ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ చేయగలవు చెప్పు. ఒక 100 సంవత్సరాలు మెయింటైన్ చేయగలవా అదే కోపాన్ని? పోనీ 200 సంవత్సరాలు చేయగలవా? 300 సంవత్సరాలు? మహా అయితే ఇంకొక 20 ఏళ్ళు ఉంటావు, లేదా 30 ఏళ్ళు ఉంటావు. ఈ మధ్యలో ఏం జరగబోతుందో మనకి ఏమీ తెలియదు. 10 ఏళ్లలోనే ఎన్నో మార్పులు చూసేసాం, 5 ఏళ్లలో ఇంకెన్నో మార్పులు చూసాం, రాబోయే సంవత్సరాల్లో ఇంకెన్ని మార్పులు చూడబోతున్నామో. ఆ మాత్రం దానికి నా మీద నీకంత ద్వేషం ఎందుకు? దాంతో నీ సంతోషాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండడం నా జన్మ హక్కు, ఎందుకంటే దేవుడే ఉండమన్నాడు నన్ను. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు అని ఎవరు చెప్పారు చెప్పండి? దేవుడే చెప్తున్నాడు అక్కడ, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు, ప్రభువునందు ఆనందించుడి. దేవుడే చెప్తున్నాడు మిమ్మల్ని సంతోషంగా ఉండండి. మిమ్మల్ని ఏడుస్తూ బతకమని నేను పుట్టించలేదు. ఏడుస్తూ బతకండి, ఏడుస్తూ బతకండి నేను పుట్టించలేదు. హ్యాపీగా ఉండండి అని పుట్టించాను మిమ్మల్ని. హ్యాపీగా ఉండండి. నా పిల్లలు మీరు, నా పిల్లలు కనుక మీరు ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు ఇన్ని సూత్రాలు మనకు బైబిల్లో ఉన్న తర్వాత మరి మనం ఏం చేద్దాం? పొద్దునే లేచిన తర్వాత ప్రశాంతంగా ఈ వాక్యాలు వింటూ ఎడతెగక ప్రార్థన చేయుడి. చదవండి, అక్కడే ఉన్నాయి ఆ మాటలన్నీ కూడా. ఎడతెగక ప్రార్థన చేయుడి. సో ఎప్పుడైతే మనం దినాన్ని ఇలా ప్రారంభిస్తున్నామో ప్రియులరా, చాలా ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం. వాతావరణం వేడెక్కించాలన్నా మనమే, వాతావరణం చల్లగా ఉంచాలన్నా మనమే. ఇప్పుడు మీ కుటుంబాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరీక్షించుకోండి. సమాధానంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రశాంతంగానే గడుపుతున్నారా? లేకపోతే పెద్ద పెద్ద అరుపులు, పెద్ద పెద్ద కేకలు, గొడవలు, కొట్లాటలు, తగువులు, తగాదాలు, వాళ్ళు రావటాలు, వీళ్ళు రావటాలు, అస్సలు బాగోదు జీవితం. అది ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉదయం లేవగానే ప్రశాంత వదనంతో చక్కగా దేవుని వాక్యంతో సమయం గడిపి చక్కగా వాక్యం విని చక్కగా ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళి ఆ మాటలతో ఏదైతే నీ హృదయాన్ని నింపుకున్నావో అదే మాటలతో అదే హ్యాపీనెస్తో చక్కగా నీ పనులన్నీ ముగించుకుని ఇంటికి వచ్చి హాయిగా మళ్ళీ ప్రార్థన చేసుకుని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని ప్రశాంతంగా కుటుంబంతో సమయం గడిపి అందరితో ప్రేమగా మాట్లాడి అందరినీ ప్రేమగా పలకరించి హాయిగా నిద్రపో. ఎంత బాగుంది జీవితం కదా. కానీ అలా లేదు చాలామంది దగ్గర. మనం క్రైస్తవులమే కాబట్టి మనం క్రైస్తవులంగానే ఉండాలి. క్రైస్తవులుగా ఉండాలంటే ఇదిగో దీన్ని మనం ఏమవ్వాలి? ఫాలో అవ్వాలి. నిర్ణయాలు తీసుకోవటానికి ఇదే సమయం. ఎంతమంది ఇలా ఉండాలని నిర్ణయం తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఇప్పటి వరకు చెప్పిన దాన్ని బట్టి? వెరీ గుడ్. ఇలా ఉండాలని ఎంతమంది నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎంతమంది నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎంతమంది ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు? ఎంతమంది ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు? నేను ఇక మీదట ఎవరు ఎలా ఉన్నా నేను మాత్రం ఇలాగే ఉంటాను.
నన్నెవరు మార్చలేరు, నేను ఇలా ఉండడానికి ఇష్టపడతాను. ఒకవేళ నా భార్య ఉండకపోయినా నాకు అనవసరం, నా పిల్లలు ఉండకపోయినా నాకు అనవసరం, నేను ఇలా ఉంటే వాళ్ళు నన్ను చూసి నేర్చుకుంటారు అంతే కదా. మరి నేను ఇలా ఉంటానని ఇప్పుడు మనం నిర్ణయం తీసేసుకుంటే వాళ్ళ కోసం ఎదురు చూడొద్దు, ఎవరి కోసం ఎదురు చూడొద్దు, నువ్వు ముందు మారిపో. అలా కాదండి, నేను బాగానే ఉంటాను కానీ నన్ను అలా రెచ్చగొడుతూ ఉంటుందండి ఆవిడ. నువ్వు ముందు రెచ్చిపోకుండా ఉండడం నేర్చుకో. ఆ తర్వాత ఆవిడ కూడా ఇంక నువ్వు ఎప్పుడైతే రెచ్చిపోవట్లేదో ఇంక నేను ఎంత ట్రై చేసినా నేను రెచ్చిపోడని ఆవిడ కూడా ఇంకా అలా చచ్చిపడిపోయి అలా ఉండిపోద్ది. ఇంకా ముందు నువ్వు మారిపోతే ఆటోమేటిక్గా వాళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఇంట్లో వాళ్ళందరూ ఏమవుతారు, వాళ్ళే మారుతారు. ముందు నువ్వు నిర్ణయం తీసుకో. ఇప్పుడు ఇంతసేపు వాక్యం విన్నావు కదా, ముందు నువ్వు నిర్ణయం తీసుకో. ప్రభువా, నేను ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను, దీర్ఘశాంతంగానే ఆలోచిస్తాను, నిర్మలమైన మనస్సాక్షి కలిగి, నా జాలి కలిగి, తర్వాత ధైర్యం కలిగి, బలం కలిగి ఉంటాను, కీడుకు ప్రతికీడు ఎవరికి చేయను. సో నేను ప్రశాంతంగా బ్రతుకుతాను, యథార్థంగా బ్రతుకుతాను తండ్రి, నేను ఇలాగే ఉంటాను. నా భార్య లేదా నా భర్త, నా పిల్లలు, వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళని నీకే విడిచిపెడుతున్నాను, నేను మాత్రం ఇలా ఉంటాను కాబట్టి క్రమంగా మెల్లిమెల్లిగా వాళ్ళే మెల్లిమెల్లిగా మారుతారు. ఇప్పుడు నేను టమాటాని మునక్కాడు చేయలేను, మునక్కాడిని టమాటాగా చేయలేను. ఇప్పుడు ఏదో నాలుగు వంకాయలు పుచ్చిపోయాయని వాటి గురించి ఏడుస్తూ కూర్చోలేను. ఉన్న సమయాన్ని నేను అనవసరంగా బాధతో నింపలేను. అర్థమైందా? ఒక వాల్ ఉందండి, ఒక వాల్, ఒక గోడ. ఈ వాల్ మీద ఇప్పుడు మీకు ఏ కలర్ పెయింటింగ్ కనబడుతుంది? గ్రీన్ కలర్ పెయింటింగ్ కనబడుతుంది. ఇప్పుడు నేను తెచ్చి రెడ్ వేసాను అనుకోండి, రెడ్ కనబడుతుంది. ఎల్లో వేసాను అనుకోండి, ఎల్లో కనబడుతుంది. సో దాని మీద ఏ పెయింట్ వేస్తే అది కనబడుతుంది? నీ జీవితంలో నువ్వు ఎలా ఆలోచిస్తే అలా కనబడుతుంది. నీ జీవితం నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాగే కనబడుతుంది. అంటే ఎప్పటి వరకు నీ జీవితం గందరగోళంగా చిందరవందరగా ఉందంటే నువ్వు అలాగే ఆలోచిస్తున్నావు, దానికి అలవాటు పడిపోయావు. ఇక మీదట నీ జీవితం అందంగా ఉండబోతుంది అంటే నువ్వు ఎలా ఆలోచించు? ఎందుకు అందంగా ఉండదు? ఎందుకు అందంగా ఉండదు? నువ్వు అనవసరమైన ఆలోచనలు కలిగి ఉన్నావు కాబట్టే నీ జీవితం అస్తవ్యస్తంగా కనబడుతుంది నీకు. అవన్నీ తీసేయి, ప్రశాంతంగా ఆలోచించడం మొదలుపెట్టు. నీ జీవితం నీకు ఎలా కనబడుతుంది? అందంగా కనబడుతుంది. నువ్వు చూసే దానిని బట్టే ఆ అందం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని బట్టి ఒక మంచి నిర్ణయం ఇమ్మీడియట్గా మీరు తీసేసుకోండి. ఎవరిని అడగండి పర్మిషన్, సార్ నేను ఇలా నిర్ణయం తీసుకున్నాను, మరి నీ మాట ఏంటి, నేనున్నట్టే నువ్వు ఉండాలి మునక్కాయ అని టమాటా అనకూడదు. టమాటా టమాటాయే, మునక్కాయ మునక్కాయే. ఇప్పుడు నువ్వు అర్జెంటుగా టమాటా ఎలా మారిపోవాలి మునక్కాయ అంటే అవ్వదు అది. అర్థమైందా? దొండకాయ ఆనపకాయ దగ్గరికి వెళ్ళి నాలా అవుతావా అంటే అవ్వదు అది. నువ్వు దొండకాయ, ఆనపకాయ. ఇప్పుడు అర్జెంటుగా ఆనపకాయని దొండకాయ షేపులోకి తీసుకురావాలంటే అవుతుందా? అస్సలు అవ్వదు. దానికోసం నువ్వు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపితే ఉపయోగం ఏముంది? ఎంత ఏడిస్తే ప్రయోజనం ఏముంది? సో అవ్వదు. కాబట్టి నీ వరకు నువ్వు వాక్యం విని నువ్వు మారిపో. ముందు నీ ఫ్యామిలీలో నువ్వు మారిపో. ఆ తర్వాత ఆటోమేటిక్గా నీ భార్య మారుతుంది, నీ భర్త మారుతాడు, నీ పిల్లలు మారుతారు. లేదండి, వాళ్ళు మారేంతవరకు నేను మారనన్నా అనుకో, వాళ్ళు అలాగే అనుకున్నారనుకో, దొందు దొందే. ఇంక ఇంట్లో మొత్తం యుద్ధమే యుద్ధం, రణరంగమే రణరంగం. కాబట్టి ఏం చేద్దాం? రేపు పొద్దున్న లేచి ఎన్ని గంటలు లేద్దాం? పొద్దునే లేద్దాం. లేద్దామా? లేద్దాం. పొద్దునే లేచి ఏం చేద్దాం? ఫేస్బుక్ ఓపెన్ చేద్దామా? పొద్దున లేచి ఏం చేద్దాం? మంచిగా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, మంచిగా చదువుదాం, ఖాళీగా ఉన్న హృదయాన్ని వాక్యంతో పొద్దు పొద్దునే నింపేద్దాం. అప్పుడు మంచి మెసేజ్ పెట్టుకుని విందాం. చక్కటి మెసేజెస్ ఉన్నాయి మీకు వినడానికి, మంచి మెసేజ్ వినండి.
ఎన్ని రోజు వాట్సాప్లో ఏదో ఒక మెసేజ్ వస్తానే ఉంది కదా మీకు. మన సెమినార్లో కూడా చాలా మంచి మంచి టాపిక్స్ మాట్లాడాను కదా, ఏదో ఒక మంచి టాపిక్ వినండి, ఆడియో కానీ వీడియో కానీ. అది అయిపోయింది, ఒక అర్ధ గంటో ముప్పావు గంటో గంటో విన్నారు అయిపోయింది. నువ్వు పని చేసుకుంటూ కూడా వినొచ్చు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, ప్రాబ్లం ఏం లేదు. టిఫిన్ చేస్తూ కూడా వినొచ్చు. ప్రార్థన చేయండి, ప్రశాంతమైన సమయం, ప్రశాంతంగా ఏకాంతంగా ప్రార్థనలో గడపండి కాసేపు, బైబిల్ చదవండి. అయిపోయింది. అలా ఒక 40 నిమిషాలు గడిచిపోయి అనుకోండి, ఈ 40 నిమిషాల్లో చాలా ఎనర్జీ నీ సొంతం అయిపోద్ది, చాలా రీఛార్జ్ అయిపోతాం. అప్పుడు వెళ్ళండి బయటికి, అప్పుడు వెళ్ళండి బయటికి, అప్పుడు ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి, పిల్లలతో మాట్లాడండి, భార్యతో మాట్లాడండి, భర్తతో మాట్లాడండి. ప్రాపంచిక విషయాలు ఏవి నీ మీద పడట్లేదు ఇప్పుడు, లోక సంబంధమైన విషయాలు ఏవి నీ మీద వచ్చినా ఆల్రెడీ లోపల ఆల్రెడీ నిండిపోయి ఉంది, ఖాళీ లేదు. ఆల్రెడీ లోపల ఏమైంది, వాక్యంతో నింపుకొని ఉన్నావు. ఇప్పుడు వచ్చినా ఎదుర్కోగలడానికి అప్పటికప్పుడు ఫ్రెష్గా పదును పెట్టిన కత్తి ఉంది నీ దగ్గర, అప్పుడే పదును పెట్టిన కత్తి ఉంది రెడీగా. దేవుని దివ్య వాక్యం అనే కట్కం ఎలాంటి దురాలోచనలు వచ్చినా తెగ నరుకుతుంది. నీ దగ్గర అసలు కత్తే లేదనుకో, పదునే లేదనుకో, నీ దగ్గర సిద్ధపాటు లేదనుకో, సిద్ధ మనస్సు లేదనుకో, ఎలా ఎదుర్కోగలవు ఈ ప్రపంచాన్ని, ఈ వాయుమండల సంబంధమైన అధిపతిని, ఆకాశ మండలం అందున దురాత్మల సమూహాలని ఎలా ఎదుర్కొంటావు? కాబట్టి చాలా జాగరూకులై ఉండండి. మంచి ప్రసంగం మీరు విన్నారు, మీ బ్రతుకులో దీన్ని అప్లై చేసుకోండి. దేవుని నామానికి మహిమకరంగా జీవించండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.